हेलो हाय కనిపిస్తున్నా నేను నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఎవరైనా చిన్న మెసేజ్ చేయగలరా ప్లీజ్? హలో, గుడ్ ఈవినింగ్. ఎవరైనా ఉన్నారా? చిన్న మెసేజ్. నేను కనిపిస్తున్నానా క్లియర్ గానే? నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఓకే, హాయ్ సార్. ఇజ్ ఇట్ ఓకే నా నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. ఈరోజు నవలా సెవెంత్లో భాగంగా రెండవ సంపుటిలో నన్ను చదవమని అడిగారు శ్రీశైల రెడ్డి గారు. వాస్తవానికి నా బుక్ రీడింగ్ ఎప్పుడో జరగాల్సింది, చాలా కాలం క్రితం అడిగారు. అయితే ఓన్లీ ఫిక్షనే చదవాలనే ఉద్దేశంతో నేను అట్లా అర్థం చేసుకున్నాను. ఫిక్షన్ వరకు మాత్రమే ఈ ప్లాట్ఫామ్. నవల్స్ ఫిక్షన్ చదవటం అది నా ఏరియా కాదు. ఇక్కడ రైటర్లు ఉన్నారు, కవర్ ఉన్నారు, వాళ్ళు చదివితే బాగుంటుంది కదా అనుకున్నాను. కానీ తర్వాత పర్వాలేదు, నాన్ ఫిక్షన్ అయినా పర్లేదు, ఏదైనా చదవచ్చు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను ఓకే చదువుదామని. సో ఈరోజు నేను చదువుకునే బుక్ ఇది. కెన్ యూ సీ దిస్? టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ అనే బుక్ ఇది రాసింది ఫ్రిజ్ ఆఫ్ కాప్రా రైటర్ పేరు. కనిపిస్తుంది కదా? ఓకే, అయితే ముందుగా ఈ పుస్తకం చదవబోయే ముందు ఒకటి రెండు డిస్క్లైమర్స్ అనుకోవచ్చు, అట్లాంటివి చెప్పుకోవాలి. ఈ ఫ్రిజ్ ఆఫ్ కాప్రా చాలా నోటోరియస్ రైటర్. ఆయన గురించి కొంచెం చిన్న క్లారిఫికేషన్ ఇస్తే కానీ ఈ పుస్తకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కుదరదు. ఆయన టర్నింగ్ పాయింట్ అనే పుస్తకం రాయడానికంటే ముందు ఫ్రిజ్ ఆఫ్ కాప్రా టావర్ ఆఫ్ ఫిజిక్స్ అని రాశాడు. ఈ పుస్తకం మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. టావర్ ఆఫ్ ఫిజిక్స్ మీరు చదివి ఉండొచ్చు, చదవకపోయినా అట్లీస్ట్ విని కూడా ఉండొచ్చు. అది చాలా కాంట్రవర్షియల్ బుక్. ఎందుకు కాంట్రవర్షియల్ అంటే దానిలో చెప్పిన సబ్జెక్ట్, ఆయన డీల్ చేసిన సబ్జెక్ట్ ఏంటంటే మోడర్న్ సైన్స్, వెస్ట్రన్ సైన్స్కి, ఈస్టర్న్ ఫిలాసఫీస్, మిస్టిక్ ఫిలాసఫీస్కి వీటి మధ్య ప్యారలల్స్ ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, చాలా విజిబుల్ ప్యారలల్స్ ఉన్నాయి అనేది ఆయన పాయింట్. అది డిస్కస్ చేసిన పుస్తకం అంతా రాశాడు అనమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు, సైన్స్ మతము, సైన్స్ స్పిరిచువాలిటీ రెండు చాలా ఆపోజిట్ అంశాలు, వేర్వేరు అంశాలు అనుకునే వాళ్ళకి సహజంగానే ఇది మింగుడు పడదు. మనకి ఉన్న ఒక కామన్ అండర్స్టాండింగ్ ప్రకారం సైన్స్ వేరు, సైన్స్కి పూర్తి ఆపోజిట్లో మతం ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది. కాబట్టి రెండిటికి మ్యారేజ్ అనేది ఎట్లా కుదురుతుంది అనేది ఒక వ్యాలిడ్ పాయింట్. అందువల్ల చాలామంది దీన్ని ఒప్పుకోలేరు. దీనిలో ఈయన డిస్కస్ చేసిన ఫిజిక్స్ ఏదైతే ఉందో సైన్స్, అది చాలా సూపర్ఫిషియల్గా ఉంది. ఆయన దాన్ని వక్రీకరించాడు. దానిలో డిస్కస్ చేసిన క్వాంటమ్ ఫిజిక్స్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇవన్నీ ఆయన ఆయన పాయింట్ని ప్రూవ్ చేసుకోవడానికి వీలుగా వక్రీకరించ రాశాడు అని ఒక క్రిటిసిజం ఉంది. అయితే నేను టావర్ ఫిజిక్స్ పుస్తకం కొన్నాను, నా అల్మరాలో ఉంది, కొంత చదివైనా కానీ పూర్తిగా చదవలేదు. కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను ఈరోజు. కాకపోతే నాకు ఆ పాయింట్ ఏదైతే ఉందో, ఈ ప్యారలల్స్ ఉన్నాయన్నారు కదా, ఫిజిక్స్కి స్పిరిచువాలిటీకి ప్యారలల్స్, ఒక సమానమైన అంశాలే ఉన్నా రెండింటిలో ఉన్న పాయింట్ నాకు బాగా నచ్చింది. ప్లీజ్ బేర్ విత్ మీ. నేను అసలు పుస్తకానికి వెళ్ళబోయే ముందు చిన్న ఇంట్రొడక్షన్ దీని గురించి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పుస్తకం ఏదైతే ఉందో దానికి ఇది చాలా అవసరం కూడా. అయితే ఏం చెప్తున్నాను, ఎస్
ఈ సైన్స్కి స్పిరిచువాలిటీకి ఏదో సంబంధం ఉంది, వాటి మధ్య ఒక అంతఃసూత్రం ఏదో ఉందని ఆయన డిస్కస్ చేసిన పాయింట్ నాకు కొంత అప్పీలింగ్ అనిపించింది. ఎందుకంటే చాలా కాలం నుండి నాకు వేరే ఫీల్డ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇప్పుడు సపోజ్ నేను ఆర్టిస్ట్, కొంతమంది మీరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, నేను ఆర్టిస్ట్ పెయింటింగ్స్ చేస్తాను. అయితే ఈ పెయింటింగ్స్ చేసే క్రమంలో, నేర్చుకునే క్రమంలో నేను చాలా విషయాలు, ఇంకా వేరే విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. అది ఏది కూడా మా ఇండిపెండెంట్గా జరుగుతుంది మనం నేర్చుకోవడం అనేది. అలాగే నేను పెయింటింగ్ నేర్చుకునే క్రమంలో కొంత సైన్స్ గురించి నేర్చుకోవాల్సి వచ్చింది, కొంత ఫిలాసఫీ తెలుసుకోవాల్సి వచ్చింది, హిస్టరీ ఇట్లాంటివన్నీ వరల్డ్ అవసరం అయింది. అప్పుడు ఈ డిసిప్లిన్స్, వేరు వేరు డిసిప్లిన్స్ ఉన్న వీటి మధ్యలో ఉన్న ఇంటర్లింక్స్, ఇంటర్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అది నేను సహజంగానే ఎస్కేప్ అవ్వలేదు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బొమ్మ వేయాలి, ఒక మంచి పెయింటింగ్ వేయాలి, వాట్ కాన్స్టిట్యూట్స్ ఎ గుడ్ పెయింటింగ్, అది అందరికి వచ్చే క్వశ్చన్, చాలా కామన్ క్వశ్చన్. అది ఒక పెయింటింగ్ వేయటం అనేది ఒక మెకానికల్ స్కిల్కి సంబంధించింది కాదు, ఇట్స్ అ బ్రాడర్ థింగ్. మీకు ఒక పర్సెప్షన్ ఏదో ఉండాలి, జీవితం గురించి ఒక ఐడియా ఏదో ఉండాలి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఒక ఐడియా ఉండాలి, ఒక విజువల్ లాంగ్వేజ్ ఏదో ఉండాలి. సో ఇదంతా చాలా ఆలోచించే క్రమంలో మీరు బోల్డ్ అంతా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది అంటే, చాలామంది ఆర్టిస్టులు తెలుసో తెలియకో కొన్ని సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇలా ఒక మంచి బొమ్మను ప్రొడ్యూస్ చేసే క్రమం ఉంది. మీలో ఎవరైనా అంటే అందరికీ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది, బోల్డ్ ఎంతమంది చాలా మంచి ఫోటోలు తీసి పెడుతూ ఉంటారు ఫేస్బుక్లో. సో మీకు బేసిక్ ప్రిన్సిపల్స్ తెలిసి ఉండొచ్చు. రూల్ ఆఫ్ థర్డ్స్ అనే ప్రిన్సిపల్ మీరు విని ఉండొచ్చు, రూల్ ఆఫ్ థర్డ్స్ అంటారు. లేదా గోల్డెన్ ప్రపోర్షన్, గోల్డెన్ ఫీ నంబర్ లేదా ఫిబొనాచీ నంబర్ అంటారు మ్యాథమెటిక్స్లో. ఇవన్నీ కూడా ఒక మంచి పెయింటింగ్ ప్రొడ్యూస్ చేయటానికి మనం నిర్మించే కంపోజిషన్ పనికి వస్తుంది. ఇది యాక్చువల్గా ఒక మ్యాథమెటికల్ ప్రిన్సిపల్. అంటే ఒక రెక్టాంగిల్ ఉంటే దాని పొడవు, దాని వెడల్పు, వాటి మధ్య ఉండే ప్రపోర్షన్ ఒక సర్టెన్ రేషియోలో ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఒక బొమ్మలో, ఒక పెయింటింగ్లో మనం పెట్టే ఒక ఫోకల్ పాయింట్ అంటే మెయిన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మధ్యలో పెట్టకూడదు, ఒక పక్కన ఎక్కడో పెట్టాలి. కానీ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలనే దానికి ఒక ప్రిన్సిపల్ ఏదో ఉందన్నమాట. దాన్ని పొడవుని మూడు భాగాలుగా విభజించాలి, వెడల్పుని మూడు భాగాలుగా విభజించాలి, అప్పుడు వాటికి ఇంటర్సెక్షన్ పాయింట్స్ వస్తాయి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్లో ఎక్కడో ఒక చోటు మాత్రమే ఫోకల్ పాయింట్, మెయిన్ ఎలిమెంట్ని ప్లేస్ చేయాలి అనేది ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక మ్యాథమెటికల్ ప్రిన్సిపల్, కానీ ఇది ఇక్కడ పెయింటింగ్లో అప్లై అవుతుంది. దీన్ని ఆర్కిటెక్చర్లో అప్లై చేశారు, దీన్ని బయాలజిస్టులు స్టడీ చేశారు. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్ అనమాట, ఇది ఫిబొనాచీ నెంబర్ లేదా ఫీ నెంబర్ అనేది. ఇది నేచర్లో ప్రతి చోట ఉంది. ఎక్కడ ఎట్లా అంటే, మీరు సన్ఫ్లవర్ చూడండి, సన్ఫ్లవర్ మధ్యలో ఉండే విత్తనాలు ఉంటాయి కదా, వాటి ప్యాటర్న్ ఒకలాంటి స్పైరల్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ స్పైరల్ ప్యాటర్న్ నథింగ్ బట్ ఫిబొనాచీ సీక్వెన్స్ అంటారు. అదే సీక్వెన్స్ ఇంత చిన్న మా సన్ఫ్లవర్లో ఉండే సీక్వెన్స్ గెలాక్సీస్, మన గెలాక్సీ ఉంది పాలపుంత గెలాక్సీ, మిల్కీవే గెలాక్సీ, స్పైరల్ గెలాక్సీ, దానిలో కూడా సేమ్ నెంబర్ ఉంది. ఈ యూనిఫార్మిటీ ప్రతి చోట ఉంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ స్టడీ. సరిగ్గా అది సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు, ఎవరు దానికి మ్యాథమెటికల్ ఫార్ములా కనుక్కోలేదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, అది పెయింటింగ్లో అప్లై అవుతుంది. చాలామంది ఆర్టిస్టులు వాళ్ళకి తెలుసో తెలియకో ఇది ఫాలో అవుతూనే ఉంటారు. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మనం క్వాంటమ్ ఫిజిక్స్కి తర్వాత వెళ్ళబోతాం ఈ బుక్ చదువుకునే క్రమంలో. క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక పాయింట్ ఉంటుంది, ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అని. అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఒక కామన్ వర్డ్స్లో చెప్పుకోవాలనుకుంటే, మనం ఒక పాయింట్కి సంబంధించి ఏ రెండు అంశాలని ఒకేసారి
సర్టినిటీతో అంటే ఖచ్చితంగా తెలుసుకోలేము అనేది ఆ ప్రిన్సిపల్ అన్నమాట. అది వస్తాం అక్కడికి, తర్వాత వస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇది అంటే ఏంటి, ఇది మనం మామూలుగా రియల్ లైఫ్లో కూడా గమనించవచ్చు. మీరు గమనించండి, మీ గోడ మీద రెండు చుక్కలు పెట్టండి, మీరు ఎంత పక్క పక్కనే ఉన్నా కానీ రెండు చుక్కుల్ని ఒకేసారి చూడలేము, మీరు ఏదో ఒకదాన్ని మాత్రమే చూడగలుగుతాం. దీన్ని ఫాలో అవుతా కాంప్లిమెంటారిటీ ప్రిన్సిపల్ అనేది ఒకటి వచ్చింది. కాంప్లిమెంటారిటీ అంటే ఒక ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి, ఒక మనిషికి సంబంధించి, దేని గురించి అయినా కానీ ఏ ఒక్క యాంగిల్లోనూ పూర్తిగా తెలుసుకోలేరు మీరు. అతను ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే రెండు మూడు యాంగిల్స్ అన్నీ కలిపితే తప్ప మీకు పూర్తి అండర్స్టాండింగ్ రాదు. ఇది కాంప్లిమెంటారిటీ ప్రిన్సిపల్. వస్తాం మన తర్వాత దాని దగ్గరికి వద్దాం, ఊరికే చెప్తున్నాను. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది పెయింటింగ్లో అప్లై అవుతుంది, పెయింటింగ్లో అప్లై అవుతుంది. నేను ఒక మంచి పెయింటింగ్ తయారు చేయాలంటే ఒక అది ఒక హోలిస్టిక్, ఒక యూనిట్, అది కంప్లీట్గా ఒక యూనిట్ అన్నమాట. ఆ యూనిట్ అంటే ఒక హోల్నెస్ తేవాలంటే ఇవన్నీ కలపాలి. దానిలో ఏ ఐటమ్ బాగుండాలి, రంగులు బాగుండాలా, కంపోజిషన్ బాగుండాలా, డ్రాయింగ్ స్కిల్ బాగుండాలా, అంటే అన్నీ బాగుండాలి. అన్నీ కలిస్తేనే, అన్నీ కాంప్లిమెంట్ చేస్తేనే ఒక మంచి పెయింటింగ్ వస్తుంది. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి పెయింటింగ్ తేవాలంటే నేను పెయింటింగ్ గురించి తెలుసుకుంటే మాత్రమే సరిపోదు, దాంతోపాటు కొంత సైన్స్ ఏదో తెలుసుకోవాలి, కొంత మ్యాథమెటిక్స్ ఏదో తెలుసుకోవాలి. ఇది వాస్తవంగా చాలా కాలం నుండి జరుగుతుంది. సో ఈ ప్యారలల్స్ ఏవో ఉన్నాయి, ఇంటర్ డిసిప్లినరీ ప్యారలల్స్ ఏవో ఉన్నాయి, ఈ లింకేజెస్ ఏవో ఉన్నాయనేది నాకు ఎంతో కొంత ఐడియా ఉంది. కాబట్టి ఈ కాప్రా రాసిన టావో ఆఫ్ ఫిజిక్స్ చదివినప్పుడు, దాని గురించి తెలుసుకున్నప్పుడు నాకు పెద్ద షాకింగ్ అనిపించలేదు. ఓకే ఓకే బాస్, ఇది నాకైతే ఆల్రెడీ తెలుసు, మీరు ఏం చెప్పారో తెలియదు కానీ దానిలో ఉన్న ఎసెన్స్ అయితే నాకు ఐడియా ఉంది. ఇట్స్ ఓకే అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు వస్తున్నానంటే అక్కడికి, ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే, టర్నింగ్ పాయింట్ అనే బుక్ గురించి చదవాలనుకుంటే అది రాసిన కాప్రా అడ్డుపడుతూ ఉంటాడు. ఆయనకున్న నెటారిటీ ఏదైతే ఉందో, ఆయనకున్న చెడ్డ పేరు, అది అడ్డొస్తూ ఉంటుంది. మీరు టర్నింగ్ పాయింట్ చదువుతారో అది మీ ఇష్టం, టావ్ ఆఫ్ ఫిజిక్స్ చదవాలో వద్దా అది కూడా మీ ఇష్టం. నేను చెప్పేది ఏంటంటే, మీరు చదవాలనుకుంటే మీరేం చెడిపోరు. మీకు ఆల్రెడీ సైంటిఫిక్ టెంపర్ ఉంటే మీ సైంటిఫిక్ టెంపర్కి ఎట్లాంటి అన్యాయం జరగదు. టామ్ ఆఫ్ ఫిజిక్స్ అయితే అది ఒక ఇంట్రెస్ట్, ఒక కొత్త ఐడియా ఏదో ఫేస్ చేస్తున్నారా అనే ఇంట్రెస్ట్ తీసుకొని చదవచ్చు మీరు, మీకు జరిగే నష్టమే లేదు. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. టర్నింగ్ పాయింట్ పుస్తకం దగ్గరికి వస్తాను. ఇప్పుడు టర్నింగ్ పాయింట్ అనే పుస్తకం సైన్స్ గురించి కాదు, టర్నింగ్ పాయింట్ అనే పుస్తకం స్పిరిచువాలిటీ గురించి కాదు, ఇది హిస్టరీ గురించి కాదు. ఇది ఒక మీరు ఆల్విన్ టాఫ్లర్ రాసిన ఫ్యూచర్ షాక్, థర్డ్ వేవ్ ఆ బుక్స్ ఏమైనా చదువుకుంటే మీకు కొంత ఐడియా, ఈ పుస్తకం ఎలాంటిది అనేది కొంత ఐడియా వస్తుంది. ఆల్విన్ టాఫ్లర్ మీరు ఎప్పుడైనా ఒక సండే రోజు కోటి బుక్ షాప్స్కి వెళ్తే, ఓల్డ్ బుక్ షాప్స్కి, మీకు టర్నింగ్ పాయింట్, థర్డ్ వేవ్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తానమాట. చాలా పాపులర్ బుక్. దానిలో ఆయన డిస్కస్ చేసింది ఏంటంటే, అది హిస్టరీ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హిస్టరీ. హిస్టారికల్ ప్రాసెస్లో మానవ సమాజం అంటే మొత్తం ప్రపంచంలో ఉండే మానవ సమాజాలని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయినాయి అనే దాన్ని ఆయన సెగ్మెంటేషన్ చేశాడు. అది రెగ్యులర్గా మనకి హిస్టరీ పుస్తకాల్లో ఉండే సెగ్మెంటేషన్ కాదు. మనకి సపోజ్ మీరు భారతదేశ చరిత్ర చదివారనుకోండి, ప్రాచీన భారతదేశ చరిత్ర, మిడివల్ టైమ్స్, మిడివల్ భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీ, ఇట్లా సెగ్మెంటేషన్ ఉంటుంది. ఆయన అట్లాంటి సెగ్మెంటేషన్ చేయలేదు ఆల్మీ టోట్లో. ఆయన వేవ్స్ అన్నాడు, వేవ్స్, త్రీ వేవ్స్, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్. ఫస్ట్ వేవ్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితం మొదలైన అగ్రికల్చరల్ సొసైటీ మొన్నటిదాకా అంటే మీడియబుల్ టైమ్స్ దాకా కొనసాగుతూ వచ్చింది, ఇండస్ట్రియల్ ఏజ్ స్టార్ట్ అయ్యేంత వరకు. అదంతా ఒక వేవ్.
ఇండస్ట్రియల్ ఏజ్ మొదలైన దగ్గర నుండి ఒక 300 పాటు అదొక వేవ్, సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది. అంటే అది అంటే మోస్ట్ విజిబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట చరిత్రలో జరిగింది. అది ఆయన సెగ్మెంటేషన్, ఆయన డివిజన్ చరిత్రకి. అలాగే ఇది కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన పుస్తకం, ఇది టర్నింగ్ పాయింట్. అయితే ఇప్పుడు ఎందుకు అవసరమైంది ఇది? నేను ఫిక్షన్ చదవకూడదు అనుకున్నాను, అంటే చదవకూడదనే రూల్ ఏం లేదు, అది నా ఐడియా కాదు కదా, ఎందుకు అనుకున్నాను. కానీ పర్వాలేదు, ఫిక్షనే అవసరం లేదు, మీరు ఏదైనా చదవచ్చు అనుకున్నప్పుడు ఇది ఎందుకు చదవాలనుకున్నా అంటే ఇది కొంత రిలవెంట్గా అనిపించింది. ఇప్పుడున్న పరిస్థితులకి కొంత రిలవెంట్గా అనిపించింది. అంటే ఇప్పుడు మనం ఏదో మా ప్రపంచం నాశనం అయిపోతుంది, ఒక డిస్టోపియన్ వరల్డ్లో బతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా డిస్టోపియన్ సినిమాలే చూడాలి, ప్రపంచం నాశనం అయిపోయే సినిమాలే చూడాలి, అలాంటి పుస్తకాలే చదవాలి, అట్లాంటి బొమ్మలే వేయాలి, అలాంటి కవిత్వం రాయాలనే రూల్ ఏం లేదు. కానీ అంతకంటే ఎక్కువ ఏదో ఉంది. కొంతకాలం నుండి నాకు కొన్ని ప్రశ్నలు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నాం మనం, జరుగుతుంది ఏంటి? ఇప్పుడు చూడండి ఎంత సడన్గా స్టార్ట్ అయింది ఇది, ఎవ్వరూ ఊహించలేదు. ఒక 2 నెలల క్రితం, 2 నెలల తర్వాత ఈ ప్రపంచం ఇట్లా ఉండబోతుందని మనం ఎవరూ ఊహించలేదు. మన ఏదో చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఒకటి చదివాను దీని గురించి, కరోనా గురించి చెప్తున్నా నేను. ఈరోజు ప్రపంచంలో ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరి బాడీలో ఉండి వైరస్ని కానీ తీసుకొని మీరు దాన్ని తూకం వేస్తే టోటల్ వెయిట్ 1 గ్రామ్ కంటే ఎక్కువ ఉంటుంది. 1 గ్రామ్ ఉన్న వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఈరోజు ఆపేసింది. మన పరుగులు, మన అభివృద్ధి, ఎవ్రీథింగ్ కేమ్ టు స్టాండ్ స్టిల్. ఇట్లాంటిది మనం ఊహించలేదు, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని. తర్వాత ఈరోజు మనం ఒక అన్సర్టెనిటీలో ఉన్నాం, ఎందుకు ఇట్లా జరుగుతుంది, మనకి ఇట్లా జరగడం ఏంటి, ఇంత గొప్ప అభివృద్ధి సాధించాము, మన సివిలైజేషన్ ఏంటి, మనం ఏంటి, మన సైన్స్ ఏంటి, మనకి అక్కడ మోడీ గారు ఉన్నారు, ఇంకా అవతలకి వెళ్తే ట్రంప్ ఉన్నారు, ఇట్లాంటి పరిస్థితి రావటం ఏంటి. సో ఈ ప్రశ్నలు మనం అందరం ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది నేను కూడా అలాంటి ప్రశ్నలు ఫేస్ చేస్తూ ఉన్నాను. ఈ కారణాలు ఏమై ఉండొచ్చు? కారణం తెలిస్తే బాగుంటుంది, కారణం తెలిసి బాధపడటం వేరు. ఇప్పుడు మన చీకట్లో ఎక్కడ ఉంటాము, మిమ్మల్ని ఎవరో వెనక నుండి కొడతారు తెలియకుండా. వాడు తెలిస్తే నొప్పి తగ్గకపోయినా కానీ అదొక ఆనందంగా ఉంటుంది, ఎవడో కొట్టారు, వీరు కొట్టారు కదా. సో అట్లాంటి రీజన్ తెలిస్తే బాగుంటుంది కదా. ఆ క్రమంలో రీజన్స్ తెలుసుకునే క్రమంలో నాకు ఇది కొన్నాళ్ళ క్రితం చదివిన టర్నింగ్ పాయింట్ బుక్ గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందంటే ఈరోజు పరిస్థితి ఇట్లా ఉండబోతుంది అనే ఒక వేగ్ ప్రిడిక్షన్ ఏదో ఈ పుస్తకంలో ఉందేమో, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. కానీ దీనిలో నాకు పర్టికులర్గా సైన్స్ని సెంటర్గా చేసుకొని ఈయన డిస్కస్ చేసింది మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, గుర్తొచ్చింది. దీనిలో చేసిన డిస్కషన్స్ అంతా చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. అంటే మనం ఏ సైన్స్ని అయితే ఒక సేవియర్గా, లోకరక్షకుడిగా, ఒక దేవుడిగా భావించి ఈరోజు మనం గుండెల మీద చేసుకుంటున్నాము, ఆ సైన్స్ అంత గొప్ప, అంటే అంత ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్న ఈ విషయం ఏం కాదనే పాయింట్ ఏదో ఉంటుంది దీనిలో. కాబట్టి కొంచెం డిస్టర్బింగ్గానే ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ నేను ఇప్పుడు మీకు పాస్ చేయబోతాను. ఓకే, సరే, రఫ్గా ఈ పుస్తకం దేని గురించి అంటే, ఈయన కాప్రాయం చెప్తానంటే, ఈరోజు ప్రపంచం చాలా క్రైసిస్లో ఉంది. ఈరోజు అని ఆయన అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆయన అన్న ఈరోజు కాదు, యాక్చువల్గా ఈ పుస్తకం 80s రాశారు, 80s పబ్లిష్ అయినట్టుంది, 1983. ఓకే, 80s పబ్లిష్ అయింది, ఇప్పటికీ దగ్గరగా 40 ఏళ్ళు అవుతుంది. ఆయన ఆ రోజే ఈరోజు ప్రపంచం చాలా క్రైసిస్లో ఉంది, ఎందుకు ఈ క్రైసిస్ ఇన్ని రకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. ఆ క్రైసిస్ ఏదైతే ఉందో అది ఈరోజు కూడా రిలెవెంట్, ఇంకా అందుకంటే కూడా ఎక్కువ క్రైసిస్ ఉంది ఈరోజు ప్రపంచంలో.
కాబట్టి ఈ దీనిలో చెప్పిన క్రైసిస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈరోజు కూడా రిలివెంట్. ఒక పాయింట్ ఏంటంటే 80 నాటికి ఇంకా క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ ఫామ్ తీసుకోలేదు ఆ రోజుకి. ఆ రోజుకి చాలా వేగ్గా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే మనం మన అభివృద్ధి కారణంగా, మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని కారణంగా మనం వాతావరణంలోకి వదిలే గ్రీన్ హౌస్ గ్యాసెస్, వీటి వల్ల ఏం జరుగుతుంది, అతిపెద్ద నష్టం ఏం జరుగుతుందంటే ఆ టైంలో వాళ్ళకి తెలిసింది యాసిడ్ రెయిన్స్ అనుకున్నారు. యాసిడ్ రెయిన్స్ పడతాయి అంటే సల్ఫర్ ఆక్సైడ్లు, నైట్రస్ ఆక్సైడ్లు అవి గాల్లోకి వెళ్తాయి వర్షాలు కిందకి పడే వర్షం వల్ల, అంటే ఆ వర్షం నీళ్ళతో రియాక్ట్ అయ్యి యాసిడ్ రూపంలో కిందకి పడుతుంది. అదే చాలా పెద్ద ప్రాబ్లం అనుకున్నారు ఆ రోజు. అంతకంటే ప్రాబ్లం, అంతకంటే పెద్ద డిస్ట్రక్షన్ ఉందనేది ఆ రోజుకి ఇంకా ఒప్పుకోలేదు సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా, ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా. ఒక ఇంకొక 10 ఏళ్ళకి కానీ ఒక ఇంటర్నేషనల్ ప్యానెల్ ఒకటి తయారవ్వలేదు. క్లైమేట్ చేంజ్ అనేది ఇది, క్లైమేట్ చేంజ్ నిజమే కాబట్టి దాన్ని మనం ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ఒక ఒక ప్యానెల్ ఏర్పడింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనేది ఉంది. మీరు ఎత్ సమ్మిట్ అనే మాట వినే ఉంటారు. ఎత్ సమ్మిట్లు, ఎత్ సమ్మిట్లు జరుగుతూ ఉంటాయి అంటే ఇంటర్నేషనల్ ఇవన్నమాట, అంటే గవర్నమెంట్ లెవెల్లో, హైయెస్ట్ లెవెల్లో జరిగే మీటింగ్స్ అవి క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవటానికి. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి, ఇంకా కాన్సెప్ట్ రాలేదు. సో ఆయన చెప్పిన క్రైసిస్ ఇప్పటికి అప్లై చేస్తే ఇంకా భయంకరంగా ఉంది. నేను ఇదంతా ఒకలాంటి సినికల్ ఆస్పెక్ట్తో మాట్లాడటం లేదు, ఈయన కూడా ఈ పుస్తకంలో అలాంటి సినికల్ ఆస్పెక్ట్తో మాట్లాడలేదు. ఇది ఒక ప్రాబ్లం, ఇది ఇలా ఉంది, దీన్ని మనం ఎలా ఎదుర్కోవచ్చు అనేది చెప్తున్నాడు ఈయన. ఓకే, సో ఈయన చెప్పింది ఏంటంటే ఈ క్రైసిస్ ఉంది, ఒక ప్రపంచం చాలా ఘోరమైన పరిస్థితుల్లో పోతూ ఉంది. ఒకవైపు మొన్నే 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, అయిపోయినా కానీ డిస్ట్రక్షన్ ఆగలేదు, ప్రపంచం ఏమి నేర్చుకోలేదు దాని నుండి. వియత్నాం వార్ వచ్చింది వెంటనే, కోల్డ్ వార్ జరుగుతుంది ప్రపంచంలో ఉన్న, అంటే ఎస్పెషల్లీ అమెరికాలో, అమెరికాలో ఉన్న యూత్కి వాళ్ళకి ఏమి అర్థం కావట్లేదు జీవితం అంటే ఇంతేనా, ఇంకా యుద్ధాలు, కొట్టుకోటాలు, నరుకోటాలు, చంపుకోటాలు ఇంతేనా, ప్రశాంతంగా ఉండే అవకాశం లేదా, హ్యాపీనెస్ అనేది ఏమన్నా మిగిలే ఉందా ప్రపంచంలో అనే సందిగ్ధంలో ఉన్నారు. అప్పుడే దానిలో ఉండే ఈ కౌంటర్ కల్చర్లు రావడం, హిప్పీ కల్చర్లు రావడం, ఇట్లాంటివి రకరకాలుగా జరుగుతున్నాయి హిస్టారికల్ ప్రాసెస్. సో వాట్ వి నీడ్ దెన్ ఈజ్ ఎ న్యూ పారాడైమ్, ఎ న్యూ విజన్ ఆఫ్ రియాలిటీ, ఎ ఫండమెంటల్ చేంజ్ ఇన్ అవర్ థాట్స్, పర్సెప్షన్స్ అండ్ వాల్యూస్. ద బిగినింగ్స్ ఆఫ్ దిస్ చేంజ్ ఆఫ్ ద షిఫ్ట్ ఫ్రమ్ ద మెకానిస్టిక్ టు ద హోలిస్టిక్ కాన్సెప్షన్ ఆఫ్ రియాలిటీ are already visible in all the fields and are likely to dominate the present decade. The various manifestations and implications of this paradigm shift are the subject of this book. So the subject of this book is this. Entante oka paradigm shift edo jarugutundi. Paradigm shift ante paradigm oka set of principles anukovachu, oka set of values, konni viluvulu, konni sutralu. ఏది దేనిలో, దేనిలో అంటే సైంటిఫిక్ రీసెర్చ్, తర్వాత సోషల్ సైన్సెస్, ఇట్లాంటి రకరకాల డిసిప్లిన్స్ అన్నిటిలో కూడా ఏదో తప్పు జరిగింది. ఇన్నాళ్ళు మనం ఏదైతే సైన్స్ అనుకున్నామో దానిలో ఏదో ఎక్కడో తప్పు జరుగుతుంది. మనం ఏదైతే హిస్టరీ అనుకున్నామో, ఏదైతే గవర్నెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనుకున్నామో, దీనిని వెనుకున్న ఫండమెంటల్ ప్రిన్సిపల్స్లో ఏదో తప్పు జరిగింది. ఆ ఫండమెంటల్ లెవెల్లో వాల్యూస్ ఏదో మారాల్సిన అవసరం ఉందనేది అర్థమవుతూ ఉంది. అదేంటి అనేది ఈ పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ అనేది కాపుగా చెప్తున్నాడు. తర్వాత ఈ పుస్తకం అంటే ఇది నేను ప్రిఫేస్లో నుంచి చదువుతున్నాను అనమాట, ఈ పుస్తకానికి ఉన్న ఫోర్వర్డ్ ముందు మాటలో నుంచి చదువుతున్నాను. దీన్ని ఈ పుస్తకాన్ని ఒక 4 సెగ్మెంట్లోకి డివైడ్ చేశాడు ఈయన. ఆ సెగ్మెంట్లు ఎట్లా ఉంటాయి అనేది చెప్తున్నాడు. ద ఫస్ట్ పార్ట్ ఇంట్రడ్యూసెస్ ద మెయిన్ థీమ్స్ ఆఫ్ ద బుక్. సెకండ్ పార్ట్ డిస్క్రైబ్స్ ద హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కార్టేషియన్ వరల్డ్ వ్యూ అండ్ ద డ్రమాటిక్ షిఫ్ట్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్స్ దట్ హాస్ అకర్డ్ ఇన్ మోడర్న్ ఫిజిక్స్. ఇన్ ద థర్డ్ పార్ట్ ఐ డిస్కస్ ద ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కార్టేషియన్ న్యూటోనియన్ థాట్ ఆన్ బయాలజీ, మెడిసిన్
psychology and economics. In the fourth part of the book, by a detailed discussion of the new vision of reality, the new consciousness and evolution, okay, the integration of Western. So fourth part lo idanni kalipi oka new vision of reality ela undali ante rough ga cheppalante deenlo unde manam bayata padi margam ento anedi nenu fourth part lo discuss cheyabothunna ani cheptunnanu. So idi ayina rough ga pustakam layout anamata ayina matallo cheppina pustakam layout rakarakala parts lo itla describe cheyabothunnanu. So idi chaala pedda pustakam chinna adla undu. సో ఇదంతా చదవటం ఇప్పుడు వీలుగాని పని, చదవటంలో అర్థం కూడా లేదు, అంత టైం లేదు, అంత ఓపిక లేదు. దీనిలో ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అనేది నేను నా మాటల్లో చెప్తాను, మధ్య మధ్యలో ఆయన మాటలు కొన్ని మీకు చదివి వినిపిస్తాను. ఓకే, ఎనీవే చాలా ఇంట్రెస్టింగ్ కన్ఫ్యూషన్ ఏంటంటే ఏంటి, నన్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఈజ్ రియలీ ఒరిజినల్ and several of them may be represented in somewhat simplistic fashion, but the way ways in which the various parts are integrated into the whole are more important than the parts themselves. Idaina ante pustakam lo follow aina idanukochu ante aina strategy idi kuda na sontha aalochanalu kaadu, idi already unnai, ఇవన్నీ ఎవరో చెప్పారు, ఇవన్నీ రకరకాల ప్లేసెస్ నుండి నేను కొన్ని ఐడియాలు తీసుకొని వచ్చి ఒక హోల్నెస్ కల్పించి అది నేను ఒక పుస్తకం రూపంలో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను అనేది చెప్తున్నాడు. అది ఆయన కన్ఫెషన్ అన్నమాట. నిజమే, ఎందుకంటే ఇప్పుడు ఈయన ఈయన చెప్పేటప్పుడు అంటే ఫిజిక్స్ గురించి చెప్పేటప్పుడు ఎస్పెషల్లీ న్యూటన్ టైంలో, న్యూటన్ ద్వారా జరిగిన అంటే ఆయన దగ్గర నుండి స్టార్ట్ అయిన మోడర్న్ ఫిజిక్స్ ఎట్లా అంటే మన వరల్డ్ వ్యూని ఎలా నారో డౌన్ చేసింది, ఎలాగ మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని స్వార్థపూరితంగా తయారు చేసింది అనేది డిస్కస్ చేసే క్రమంలో ఆయన కొన్ని థీరీస్ చెప్తాడు. ఆ థీరీస్ ఏది కూడా ఈయనవి కాదు, ఆయన దీనిలో చెప్తాడు. కారోలిన్ మర్చెంట్ అని ఒక ఆమె ఒక ఫెమినిస్ట్ ఎకానమిస్ట్ హిస్టోరియన్ ఉంటుంది, ఇకో ఫెమినిస్ట్, అట్లాంటి రకరకాల వాళ్ళ వర్డ్స్లో నుండి ఈయన కోట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ థీరీస్ ఈయన అరువు తెచ్చుకున్నాడు అనమాట. ఐ బిలీవ్ దట్ ద వరల్డ్ వ్యూ ఇంప్లాయిడ్ బై మోడర్న్ ఫిజిక్స్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ విత్ అవర్ ప్రజెంట్ సొసైటీ, విచ్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద హార్మోనియస్ ఇంటర్ రిలేటెడ్నెస్ వీ అబ్జర్వ్ ఇన్ నేచర్. సో ఈయన చెప్పేది ఏంటంటే, నేచర్లో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఒకలాంటి హార్మోని ఉంది, ఒక ఇంటర్ రిలేటెడ్నెస్ ఉంది. హార్మోని అంటే ఏంటి, మన ఇంటి పక్కన ఒక చెట్టు ఉంటుంది, పైన ఎక్కడో ఆకాశం ఉంటుంది, ఇంకెక్కడో దూరంగా ఒక నది బారుతూ ఉంటుంది, ఇవన్నీ వీటికి అది సపరేట్ కాదు, వీటన్నిటినీ కలిపి ఒక సూత్రం, ఒక అంత సూత్రం ఏదో ఉంది, వీటన్నిటి మధ్య ఒక హార్మోనియస్ రిలేషన్ ఏదో ఉంది. ఆ రిలేషన్ నేచర్లో ఉంది కానీ మనం దాన్ని ఎట్లాగో మర్చిపోయాం, ఇదంతా ఒక యూనిట్, ఒక హోల్నెస్ ఏదో ఉంది ప్రకృతిలో అనేది మనం మర్చిపోయాం. అది అది అంటే ఈ హార్మోని ఉంది అనేది మనకి ఎట్లా తెలిసింది, మరి ఎలా తెలిసింది అంటే మోడర్న్ ఫిజిక్స్, ఈ ఫిజిక్స్ని అంటే మోడర్న్ సైన్స్ని సెగ్మెంట్లుగా చేయబోతున్నాడు అనమాట, రెండు రకాలుగా విభజించబోతున్నాడు. న్యూటోనియన్ సైన్స్ అని, ఆ తర్వాత వచ్చిన మోడర్న్ న్యూ సైన్స్ అంటాడు. న్యూ సైన్స్ అనేది కొంచెం కడు తెరిపించింది మనకి. న్యూటోనియన్ సైన్స్ మనకి చెప్పిన ఆ నారో విజన్ ఏదైతే ఉందో దాన్ని దాటి చూడండి బాబు, మీరు ప్రపంచం చాలా పెద్దది, లైఫ్ చాలా విశాలమైంది, మీరు కొంచెం కడు తెరిచి చూడండి అనేది న్యూ ఫిజిక్స్ అయితే చెప్పింది. అది ఆ న్యూ ఫిజిక్స్ తెచ్చిన ఈ ఒక ఓపెన్ వరల్డ్ వ్యూ అది ఈరోజు కన్సిస్టెంట్గా లేదు మన సమాజంతో. అంటే రఫ్గా మన సమాజం ఆల్రెడీ నాశనం అయిపోయింది, దానిలో మనం బయటపడాలని చెప్తున్నాను. అంటే సింప్లిఫై చేసి చెప్తున్నాను, సింప్లిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ లిటిల్ క్యారికేచరిస్ట్, కానీ ఈ షుడ్ బేర్ విత్ టు అచీవ్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ డైనమిక్ బ్యాలెన్స్. A radically different social and economic structure will be needed, a cultural revolution in the true sense of the word. The survival of our whole civilization may depend on whether we can bring about such a change. So idi oka
మార్తేదో కావాలి. ఇప్పుడు మన ప్రపంచం నాశనం అయిపోయింది, చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, కాబట్టి దేవుడు కూడా కాపాడలేడు దీన్ని అని చెప్పట్లేదని అది కాదు. పరిస్థితి ఇట్లా ఉంది కానీ మనం అంత సినికల్గా ఉండాల్సిన అవసరం లేదు, అంత పెసిమిస్టిక్ దీనిలో కూరుకుపోవాల్సిన అవసరం లేదు. ఒక దారేదో ఉంది, మనం కొన్ని పద్ధతులు మార్చుకుందాం. ఎలా మార్చుకోవాలి అనేది తెలుసుకోవాలంటే కొంచెం వెనక చూద్దాం, కొద్దిగా హిస్టరీ నేర్చుకుందాం, ఏం జరిగిందో, తప్ప ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. మన అది మనం ఈ ఛాలెంజ్ని ఎదుర్కోగలమా లేదా అనేది మనం పాఠాలు ఏమైనా నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనే పాయింట్ మీద డిపెండ్ అయింటుంది చూద్దాం అంటున్నాడు. ఎప్పుడు ఇది 81లో రాశాడు, ఇది 80, ఇప్పటికి ఎంత 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళకి కూడా ప్రపంచం పెద్దగా నేర్చుకున్నట్టు ఏం కనిపించలేదు. అంటే ప్రపంచం ఈయన పుస్తకం చదివి నేర్చుకోవాలన్న రూల్ ఏం లేదు, కానీ బోల్డ్ అంతా జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు. ప్రపంచంలో డిస్ట్రాక్షన్ ఆగకుండా కొనసాగుతూనే ఉంది. అంటే ఒక నారో వరల్డ్ వ్యూ, ఒక సెల్ఫిష్ వరల్డ్ వ్యూతో అన్ని రంగాల్లో, ఒక సైన్స్లోనే కాదు, ఎకనామిక్స్, ఎకానమీ తీసుకోండి, పాలిటిక్స్ తీసుకోండి, ప్రతి చోట కూడా ఇట్లాంటి డిస్ట్రక్టివ్ పాత్ ఏదో ఫాలో అవుతూ పోతూ ఉంది ప్రపంచం. అది ఆగలేదు, అంటే ప్రపంచం పెద్దగా నేర్చుకోవటానికి రెడీగా లేదు. కొన్ని కొన్ని అంటే మా ఎన్విరాన్మెంట్ దగ్గరికి వస్తే చిన్న చిన్న కొన్ని హోప్ఫుల్ ఇవి మార్పులేవో జరిగినాయి. ఓజోన్ మేబీ ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మన ఎన్విరాన్మెంటల్ వ్యూతో చూస్తే అతిపెద్ద సక్సెస్ ఓజోన్ అనే చెప్పచ్చు. ఒకప్పుడు ఓజోన్ చాలా వార్తల్లో ఉండేది, ఓజోన్ హోల్ ఇట్లా అంటార్కిటికాలో చాలా పెద్ద రంధ్రం ఏర్పడింది ఓజోన్ హోల్కి, అది కానీ పూడకపోతే ప్రపంచానికి చాలా నష్టం, అల్ట్రావైలెట్ రేడియేషన్ వచ్చేస్తుంది, స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, బోర్డంతా నష్టం జరుగుతుంది అని అప్పట్లో చాలా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఏదో ఒక న్యూస్ వస్తూ ఉండేది. కానీ ప్రపంచం మొత్తం అంటే ఒక సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర నుండి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వీళ్ళంతా కూడా ఒక ఒక యునైటెడ్ మోటివ్తో పనిచేసినందువల్ల కొంత రిజల్ట్ కనపడింది. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ అది మాత్రమే మనం సాధించిన ఏకైక సక్సెస్ ఎన్విరాన్మెంటల్ దృష్టితో చూస్తే. ఇక మిగిలిన విషయాల్లో చూస్తే ఆ డిస్ట్రక్షన్ కొనసాగుతూనే ఉంది. సో మనం ఇప్పటి వరకు కూడా పెద్దగా నేర్చుకోలేదు హ్యూమన్ సొసైటీ యాజ్ ఎ హోల్. ఈరోజు చాలా క్రూషియల్ దీనిలో ఉన్నాం, ఒక క్రూషియల్ మూమెంట్లో ఉన్నాం మనం. ఏంటంటే అంటే కొద్దిగా సూపర్ఫిషియల్గా అనిపించవచ్చు ఇట్లాంటిది, ఈ కరోనా వైరస్ ఇదేమన్నా మనకు మెసేజ్ ఇస్తుందా అనేది ఆలోచిస్తే ఏమో ఇస్తుందేమో. బాబు మీరు కొద్దిగా ఆగాలి, మీరు డెవలప్మెంట్ అనేది, మీ సివిలైజేషన్గా ఈ స్పీడ్ ఈ పేస్ అంతా కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే మంచిది, చేసుకోకపోతే ఏదో ఉంది. అంటే నేను ఇది సూపర్స్టిషియస్గా అనిపించవచ్చు కానీ నా రీజన్స్ నాకున్నా నేను ఇట్లా అనుకోవటానికి. ఎందుకంటే ఈ ఎపిడెమిక్స్ రావటం అనేది కొత్త విషయం కాదు, ఇక ముందు వస్తూనే ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వకముందు ఉన్నది కొన్ని వందలు, దాదాపు చెప్పుకోవాలంటే 1000 సంవత్సరాలుగా ఎపిడెమిక్స్ వస్తూనే ఉన్నాయి అంటువ్యాధులు. కానీ మోడర్న్ టైంలో ఈ అంటువ్యాధులు వస్తున్న ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ పెరిగింది. క్లైమేట్ చేంజ్ కనుక జరిగితే, ప్రకృతి విధ్వంసం ఇట్లాగే కొనసాగితే జరగబోయే దుష్పరిణామాలను ఇది కూడా ఒకటి, ఎపిడెమిక్స్ అంటువ్యాధులు కూడా ఒకటి ఉండబోతుంది అనేది ఎప్పుడుండో ఈ ప్రొజెక్షన్స్ చాలా స్పష్టంగా చెప్తూనే ఉన్నాయి. కానీ మనం పట్టించుకునే తీరిక మనకి లేకపోయింది. సో కరోనాకి కారణం ఏంటి, బోల్డ్ అన్ని కాన్స్పైరసీ థియరీస్ కూడా వస్తూ ఉన్నాయి ఈరోజు. చైనా ఏదో వాళ్ళ ల్యాబ్లు తయారు చేస్తుంది బయో వెపన్గా, లేదు చైనా కాదు అమెరికానే తయారు చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడదాం మనం, ఇవన్నీ పక్కన పెట్టి కాస్త క్రెడిబుల్గా ఆలోచిస్తే, క్రెడిబుల్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు అని ఆలోచిస్తే, మొన్న రీసెంట్గా ఒక వ్యాసం చూసాను, ఆజాద్ రాసిన వ్యాసం. ఫుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న అంటే ఎంత ఘోరాలు జరుగుతున్నాయి అనేది ఆయన, అంటే మీట్ ఇండస్ట్రీ మాంసం ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏ రకంగా జంతువుల్ని జెనెటిక్ మోడిఫికేషన్స్కి గురి చేస్తున్నాయి, వాటి న్యాచురల్ ఫామ్ మొత్తం మార్చేస్తున్నాయి. అవి ఎలా మార్చేస్తున్నాయి,
ఎలా మార్చేస్తున్నాయి అంటే వాటికి పెరగడానికి ఒక పర్టికులర్ టైం అవసరం అది. కానీ అంత టైం వెయిట్ చేస్తే వీళ్ళకి ఆర్థికంగా పెద్ద లాభమే ఉండదు. వాటిని ఒక 10 సంవత్సరాలు పోషించాలి ఒక పందిని అంటే వీళ్ళకి వచ్చే లాభమేం లేదు. కాబట్టి ఆ టైం పీరియడ్ని తగ్గించేస్తున్నారు జెనెటిక్గా. 2 సంవత్సరాల్లోనూ 3 సంవత్సరాల్లోనూ వాటి ఫుల్ సైజ్ పెరిగేయాలి. తర్వాత వాటికి తీసుకునే ఫుడ్కి ఇంటేక్కి ప్రపోర్షనేట్గా చాలా ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాలి, ఎక్కువ మాంసం ఇవ్వాలి. ఇట్లాంటి ఆర్టిఫిషియల్గా బోల్డ్ని జెనెటిక్ చేంజెస్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల వాటికి సహజంగా ఉండే ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఈ వైరస్ ఏదైతే ఉందో అలాంటి చోట్ల పెరిగే అవకాశం ఉంది, అలా జరిగి ఉండొచ్చు అనే అనాలిసిస్తో ఆయన రాసినట్టున్నారు. మీకు వీలుంటే చదవండి. ఒకవేళ ఇది కానీ నిజమైతే దానికి క్లైమేట్ చేంజ్కి దానికి ఇప్పుడు ఈ బుక్లో వివరించబోయే పాయింట్కి సంబంధం లేదు అని చెప్పలేము. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం, ఏ దారిలో వస్తూ ఉన్నాం, ఇంకా ఏ దారిలో వెళ్ళాలి, ఎటువంటి మార్పులు సొసైటీ యాజ్ అ హోల్ చేసుకోవాలి, మన ఆలోచన ఎట్లా మారాలి అనే దానికి ఒక కొన్ని క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో దీంట్లో. సో ఇక్కడ దీని ఈ బుక్లో ఫస్ట్ పాయింట్ నేను ఇంకొకసారి మళ్ళీ క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ పుస్తకం నేను పూర్తిగా చదవను. ఈ పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేసిన సెంట్రల్ పాయింట్స్ ఏదైతే ఉందో, సెంట్రల్ థీమ్ ఏదైతే ఉందో దానికి సరిపోయేంత అక్కడక్కడ చదువుతాను, దాన్ని బేస్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది మనం రెగ్యులర్గా మన లిటరరీ మీటింగ్స్లో జరిగే స్పీచ్ లాగా అనుకోవద్దు, మనం డిస్కస్ చేసుకుందాం. నాకు తెలిసిందేదో నేనేదో చెప్తాను, ఇది కాదు ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అని మీకు అనిపిస్తే మేబీ ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉన్నట్టుంది, మీరు కామెంట్ చేయొచ్చు. ఐల్ ట్రై టు ఆన్సర్, నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేస్తాను. ఇది ఒక లైన్ డిస్కషన్ లాగా ఉంచుకో, టైం కూడా చూసుకోవాలేమో నేను. ఎనీవే, at the beginning of the last 2 decades of our century, we find ourselves in a state of profound worldwide crisis. It is a complex multidimensional crisis. చాలా కాంప్లెక్స్ మల్టీడైమెన్షనల్ క్రైసిస్ అని ఎప్పుడు అంటున్నాడు, ఈయన 40 ఏళ్ళ క్రితం అంటున్నాడు. ఈరోజు ఇంకా కాంప్లెక్స్గా ఉందని, ఇంకా దారుణంగా ఉందని సంగతి ఆయనకు తెలియదు పాపం. ఆయన అప్పటికి న్యూక్లియర్ వెపన్సే చాలా పెద్ద క్రైసిస్ అని అనుకుంటున్నాడు. న్యూక్లియర్ వెపన్స్ అర్థం చేసుకోవచ్చు, ఆ టైంలో న్యూక్లియర్ క్రైసిస్ చాలా భయంకరంగా జరుగుతూ ఉంది. క్యూబా మిసైల్స్ క్రైసిస్ అంతా మీకు హిస్టరీ తెలుస్తుంది. ఆర్మ్స్ రేస్, ఆయుధాలకు సంబంధించిన స్టార్వేషన్ ఈచ్ ఇయర్, ద థ్రెట్ ఆఫ్ న్యూక్లియర్ వార్ ఈస్ ద గ్రేటెస్ట్ డేంజర్ హ్యుమానిటీ ఈజ్ ఫేసింగ్ టుడే, బట్ ఇట్ ఈస్ బై నో మీన్స్ ద ఓన్లీ వన్. ఈయన అంటే ఆటమ్ బాంబ్స్, ఆటమ్ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి, న్యూక్లియర్ వెపన్సే కాదు డేంజర్, న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే శ్రీశైల్ గారు, థ్యాంక్ యూ. జనరల్గా ఇది ఒకటి ఉంటుంది, న్యూక్లియర్ ఎనర్జీ అనేది డిస్ట్రక్టివ్ పర్పస్ కోసం ఉపయోగించడం మాత్రం నిషిద్ధం. ఇది ఏంటి, పీస్ఫుల్ పర్పసెస్ కోసం ఉపయోగించడం అనేది చాలా గొప్ప పని అని అంటూ ఉంటారు. అంటే పీస్ఫుల్ పర్పసెస్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ పవర్ ప్రొడక్షన్ కోసం ఉపయోగించడం, కానీ దాన్ని అది కూడా అంత సేఫ్ కాదనేది ఇప్పటి వరకు రకరకాల ఇన్సిడెంట్లు జరిగినాయి. మనకి చెర్నోబిల్ యాక్సిడెంట్ మీకు గుర్తే ఉండే ఉంటుంది, 30 ఏళ్ల క్రితం జరిగింది చెర్నోబిల్. రీసెంట్గా జపాన్లో జరిగింది, జర్మనీలో కంప్లీట్గా న్యూక్లియర్ ఎనర్జీని ఫేజ్ అవుట్ చేశారు. దానికి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ ఏదో వెతుక్కుంటా ఉన్నారు వాళ్ళు. సో అది కూడా అంత సేఫ్ ఇదేం కాదు. పీస్ఫుల్ పర్పస్ అనే దానిలో నిజంగా పీస్ అనేది లేదు. కాబట్టి ఇది కూడా ఒక క్రైసిస్ ఎలిమెంట్ అని నేను చెప్తా ఉన్నాడు. ఈవెన్ డిస్కౌంటింగ్ ద థ్రెట్ ఆఫ్ ఎ న్యూక్లియర్ క్యాటాస్ట్రఫీ, ద గ్లోబల్ ఎకోసిస్టమ్ అండ్ ద ఫర్దర్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఆర్ సీరియస్లీ ఎండేంజర్డ్ అండ్ మే వెల్ ఎండ్ ఇన్ ఎ లార్జ్ స్కేల్ ఎకలాజికల్ డిజాస్టర్.
global ecosystem and the further evolution of life on Earth. So, ecological disaster ఎట్లా జరిగే అవకాశం ఉంది అనేది ఈయన ఈ పుస్తకం రాసే నాటికి ఆయనకి క్లియర్ పిక్చర్ లేదు. ఎందుకు లేదంటే, ఇందాక చెప్పాను నేను, క్లైమేట్ చేంజ్ అనేది ఒక ఒక సైంటిఫిక్ ఐడియాగా అప్పటికింకా బయటకు రాలేదు. అప్పటికింకా కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్, ఒక సెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ క్యాపిటలిస్ట్ వాళ్ళు ప్రపంచాన్ని నమ్మిద్దామని చూస్తూ ఉన్నారు. ఏమని, క్లైమేట్ చేంజ్ అనేది మిత్, అది నిజం కాదు. భూమి మొత్తం చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఎర్త్స్ క్లైమేట్ అనేది మొత్తం తీసుకుంటే మనం ఇట్లాంటి మార్పులు చాలా ఎన్నోసార్లు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఏజ్ తీసుకుంటే, అంటే న్యాచురల్గా వచ్చే మార్పులు అయ్యి, ఒక కాలంలో చలి చాలా పెరిగిపోయింది, ఒక కాలంలో వేడి పెరిగిపోయింది. కాబట్టి ఇట్లాంటి మార్పులు సైక్లిక్గా జరుగుతూనే ఉన్నాయి. అటువంటి మార్పులే ఇప్పుడు జరుగుతున్నాయి అంతే తప్ప ఇందులో హ్యూమన్ ఎర్రర్ ఏమీ లేదు, మనిషి పాత్ర ఏమీ లేదు. కాబట్టి మనం చేయాల్సిన పనులు మనం చేసేద్దాం, ఎవ్వరూ తగ్గొద్దు అని కొంతమంది అప్పటికంటూనే ఉన్నారనమాట. ఇలా నమ్మిద్దామని చూస్తూనే ఉన్నారు ప్రపంచాన్ని. ఎప్పుడైతే ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ చాలా విజిబుల్గా కనపడటం మొదలుపెట్టినాయో, అంటే ఎలాగా, గ్లోబల్ టెంపరేచర్ పెరుగుతూనే పోతాం, వర్షాలు ఎర్రాటిక్గా తయారైపోయాయి. ఇప్పుడు మన భారతదేశం లాంటి తీసుకుంది, మన మాన్సూన్స్ మీద డిపెండ్ అయ్యే దేశం, మనకి సక్రమంగా వర్షాలు పడాలి, వర్షాలు పడకూడదు అన్నప్పుడు పడకూడదు, ఇట్లా ఉంటుంది మనకి పంటలు పండుతాయి, జనాలు హ్యాపీగా ఉంటాయి. కానీ అట్లా జరగటం లేదు, పడాల్సిన వర్షాలు పడాల్సిన టైంలో పట్టడం లేదు. ఇలాంటి ఎర్రాటిక్ నేచర్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయినట్టు, ఈ మధ్య కాలంలో 30-40 ఏళ్ళ క్రితం. అది అర్థమైంది, వీటన్నిటికి సంబంధించిన పర్ఫెక్ట్ సైంటిఫిక్ డేటా కలిగేసి పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇక ప్రపంచాన్ని మోసం చేసే వీలు లేకపోయింది అన్నమాట కొంతమంది. ఇట్లా చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది, ఎన్నో ఫీల్డ్స్ నుండి డేటా మొత్తం కలెక్ట్ చేసి క్లైమేట్ చేంజ్ అనేది, గ్లోబల్ వార్మింగ్ అనేది మిత్ కాదు, అది అబద్ధం కాదు, అది నిజమే. మనం ఈరోజే క్లైమేట్ చేంజ్ని ఆపే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి అనేది ఫిక్స్ అయిపోయారు. అది చాలా మంచి ఇది స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అది రియో డి జనరీలో జరిగినట్టు, రియో డి జనరీ ఫస్ట్ ఎట్ సమ్మిట్ అయితే ఆ రోజు నుండి ఈరోజు వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో సమ్మిట్స్ జరుగుతూనే ఉన్నాయి, మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. దేశ అధినేతలు, సైంటిస్టులు కలుస్తూనే ఉన్నారు, మనం ఇలా చేద్దాం, ఏది చేస్తాం. కానీ మనం ఎంత దరిద్రంగా తయారైందంటే హ్యూమన్ నేచర్, దాన్ని కూడా ఈ డిజాస్టర్ని కూడా సొమ్ము చేసుకోవడానికి, దాని నుండి కూడా ఏదో ఒక విధంగా బెనిఫిట్ పొందడానికే ట్రై చేస్తూ ఉన్నారు. మీరు అంటే ఈ ఈ మీటింగ్లో, ఈ క్లైమేట్ మీటింగ్స్లో జరుగుతుందంటే ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకటి కనిపెట్టారు, ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, దాన్ని ఏమంటారు, కార్బన్ క్రెడిట్స్. మీరు వినేమంటారు కార్బన్ క్రెడిట్ అంటే ఏంటంటే, ఏం లేదు, ఇప్పుడు మీరు నేను ఇరుగు పొరుగులు, మన ఇంటి ముందు ఉన్న రోడ్డు చాలా దారుణంగా చెత్తతో నిండిపోతుంది, మనం దీన్ని ఎట్లాగో కంట్రోల్ చేద్దామని మీరు నేను కలిసి ఒక నిర్ణయానికి వద్దాం అనుకున్నాం, మీటింగ్ వేసుకున్నాం. మీటింగ్ వేసుకున్నప్పుడు ఏమో నేనేం డిసైడ్ చేశానంటే, అంటే ఒక 10 మంది ఉన్నాం, 10 మంది న్యాయపరిశ్రమ ఉన్నాం, బాబు ఇట్లా అంటే చెత్త రోడ్డు మీదకి వేయకుండా మనం ఆపలేము, వేయాల్సిందే. కాకపోతే ఒక ఒప్పందం అనుకుందాం, ఏంటంటే ఒక లిమిట్ పెట్టుకుందాం, ఇంత లిమిట్ చెత్త రోడ్డు మీదకి వేయచ్చు మనం. ఓకే, అంత లిమిట్ చెత్త, అంత అమౌంట్ ఆఫ్ చెత్త వేసే శక్తి నీకు లేదు కాబట్టి, ఎందుకు నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు పేదోడు కాబట్టి, నువ్వు చెత్త తక్కువ ప్రొడ్యూస్ చేస్తావు కాబట్టి నువ్వు తక్కువ చెత్త వేస్తున్నావు రోడ్డు మీదకి. అంటే ఆ లిమిట్కి నువ్వు రోడ్డు మీద వేసే చెత్తకి, అంటే పర్మిసిబుల్ లిమిట్ చెత్తకి, నువ్వు వేసే చెత్తకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ చెత్త నేను వేసేస్తాను, నేను నీకు డబ్బులు ఇస్తాను. సో పొల్యూట్ చేసే హక్కును నేను కొనుక్కుంటాను, నీకు డబ్బులు ఇచ్చి, ఇదన్నమాట రఫ్గా కార్బన్ క్రెడిట్. దీనివల్ల పొల్యూషన్ తగ్గే అవకాశం ఉందా, లేదు, పొల్యూషన్ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతూనే ఉంది.
డబ్బులు ఎక్స్చేంజ్ మాత్రం జరుగుతూనే ఉంది. ఇది నేను అంటే సింప్లిఫై చేసి చెప్పాను. దీని మీద జరిగినాయి చాలా రీసెర్చ్, జరిగినాయి గోల్డెన్ పేపర్స్ ఉన్నాయి, కార్బన్ క్రెడిట్స్ ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వల్ల పొల్యూషన్ ఏమైనా తగ్గుతుందా అంటే నిజంగా తగ్గటం లేదు. మరి అంటే ఒక ఫలితం ఉన్న ఏమన్నా చేస్తున్నారా, ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనేది చాలా డౌట్ఫుల్గా ఉంది. ఎనీవే ఇక్కడికి వస్తాను నేను, మళ్ళీ ఇదంతా మళ్ళీ తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. Our health and well-being are seriously endangered. Air pollution has now become a major health hazard. The deterioration of our natural environment has been accompanied by a corresponding increase in our health problems and individuals. ఇంకా అంటే ఇది ఎక్కడ ఉన్నారంటే ఈ స్టేజ్ అంటే ఈయన రాసేటప్పుడు ఇంకా ఎట్లా ఉందండి, ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ వల్ల హెల్త్ హజార్డ్స్ పెరుగుతాయి అనే దగ్గరే ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు మనం ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అనేది కంప్లీట్ హ్యూమన్ రేస్ డిస్ట్రక్షన్కి లీడ్ చేసే అవకాశం ఉంది అనే పరిస్థితిలో ఉన్నాం మనం. అది మొన్నటి వరకు అది ఇంకా దానికి చాలా టైం పట్టొచ్చు, అట్లీస్ట్ 100-200 సంవత్సరాలు పట్టొచ్చు అనుకున్నారు. కానీ సారీ బాగానే వస్తుందా లైవ్, మీకు సరిగ్గా రావటం లేదు అనేది కామెంట్స్ చూస్తున్నా నేను. ఇస్ ఇట్ ఓకే? ఈ ఈ క్రైసిస్ ఇంత ఎంతవరకు పెరిగిపోయిందంటే ఒకవైపు ఏమో సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి, తర్వాత వాటిని ట్యాకిల్ చేసే సొల్యూషన్స్ మన దగ్గర తరిగిపోతూ ఉన్నాయి. మన దగ్గర ఇంతమంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ మేధావులు ఉన్నారు అన్ని రకాల ఫీల్డ్స్లో. ఓకే, ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ మనం బోల్డంత ప్రగతి సాధించాం, బోల్డంత ఇన్ఫర్మేషన్ ఉంది, బోల్డంత నాలెడ్జ్ ఉంది మన దగ్గర. కానీ మనం రైట్ నౌ ఈ క్షణంలో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి దాటి అవతలకి చేర్చగలిగే సొల్యూషన్స్ మన దగ్గర లేకుండా పోతున్నాయి అనేది ఎప్పుడూ అర్థమైపోయింది. హ్యూమన్ లిమిటేషన్స్ ఎందుకు, ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్ని రకాల ఫీల్డ్స్ కలిపి ముందుకు రావాలి. వాళ్ళకి ఉండే ఏంటది ప్రాఫిట్స్ తగ్గించుకోవడానికి క్యాపిటలిస్టులు ముందుకు రావాలి, గవర్నమెంట్లు ముందుకు రావాలి, ఇవన్నీ కలిసి పనిచేయడం అనేది జరిగిన పని. కాబట్టి మా దగ్గర సొల్యూషన్స్ లేవు అనేది అకాడమీషియన్స్ ఒకప్పుడు ఏదో డిక్లేర్ చేశారంట. ఆయన చెప్తున్నాడు ఇర్వింగ్ క్రిస్టల్ అని ఒక అంటే ఏదో ఒక మీటింగ్ ఒక ఇంటర్నేషనల్ సెమినార్లో ఆయన చెప్పాడు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఎనీ మోర్, ఐ డోంట్ థింక్ ఎనీబడీ డస్. వెన్ ఎ ప్రాబ్లమ్ బికమ్స్ టూ డిఫికల్ట్ ఈ లూజ్ ఇంట్రెస్ట్. సో ప్రాబ్లమ్స్ ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే మేము ఇంకా డిస్కస్ చేసే పరిస్థితిలో లేము, వాటి గురించి వదిలేస్తున్నాం మేము, మా వల్ల కాదని మేము గివప్ చేసేస్తున్నాం. అంతవరకు వెళ్ళాను అంటే ఇదంతా ఇప్పుడు నేను చదువుతుందండి అంటే క్రైసిస్ గురించి చెప్తున్నాడు ఈయన. మనం ఏ క్రైసిస్ని ఎట్లాంటి క్రైసిస్ ఫేస్ చేస్తున్నాము, ఏ స్టేజ్లో ఉన్నాము అనేది, తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. అంటే ఈ క్రైసిస్ నేచర్ ఏంటి, ఈ క్రైసిస్ ఎట్లా వచ్చింది, దీని కారణాలు ఏంటి అని మనం తర్వాత చూద్దాం. అయితే ఇంకొక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు మన హిస్టరీలో చదువుకున్నాం, మన ఇండియన్ హిస్టరీ కావచ్చు, మన ప్రపంచ చరిత్రలు చదువుకునేటప్పుడు కొన్ని సివిలైజేషన్ కొన్ని నాగరికత గురించి చదువుకున్నాం. మన దగ్గరికి వస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మెసొపొటేమియన్ సివిలైజేషన్, అవతల ఈజిప్షియన్ సివిలైజేషన్, ఇవన్నీ కూడా చాలా దేదీప్యమానంగా వెలిగిన సివిలైజేషన్స్. ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప కల్చర్స్ ఉంది. కానీ ఒక పాయింట్కి వచ్చేటప్పటికి కొన్ని గ్రాడ్యువల్గా తగ్గిపోయినాయి, కొన్ని అబ్రప్ట్గా ఆగిపోయినాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు ఆగిపోయిందో తెలియదు, అంత గొప్ప సివిలైజేషన్ ఏ కారణం వల్ల అది అంతరించిపోయింది తెలియదు.
అలాగా మా ఈజిప్షియన్ సివిలైజేషన్ కూడా వరల్డ్ అంతా మా టెక్నాలజికల్ తర్వాత రకరకాల వేరే ఫీల్డ్స్లో కూడా చాలా అడ్వాన్స్ అయిన సివిలైజేషన్స్ అవన్నీ అయిపోయినాయి. సో ఈయన టాయిన్ బి సొరకిన్ లాంటి వాళ్ళని కోట్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళని చెప్పారు సివిలైజేషన్ డెవలప్ అవటం ఎట్లా ఉంటుంది, అది అలాగే కంటిన్యూ అవుతుందా లేదా అవి కానీ అంతరించిపోతే ఎందుకు అంతరించిపోతాయని వాళ్ళేం చెప్పారు అనేది కొంత కోట్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే జస్ట్ బీ కేర్ఫుల్, మన నాగరికత కూడా మీరు ప్లీజ్ ఈ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇది అనంతంగా ఇదేం సాగిపోదు, ఇది కూడా ఒకరోజు ఎక్కడో ఒక ఎండింగ్ పాయింట్కి వస్తుంది, ఇది కూడా ముగిసిపోవచ్చు. ఎంత త్వరగా ముగిసిపోతుంది, దీన్ని కొంచెం మనం ప్రొలాంగ్ చేయవచ్చా లేదా ఇంతకంటే గొప్పగా తయారు చేసుకోవచ్చా అనేది మన చేతుల్లో ఉంది అనే పాయింట్ చెప్పడానికి నేను వీళ్ళు కోట్ చేస్తూ ఉన్నాడు అనమాట. నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ పుస్తకం చదవాలనుకుంటే చూడవచ్చు తర్వాత. సో ఈయన చెప్తున్నారు మనం ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనేది చెప్తున్నారు. వాట్ యు నీడ్ టు ప్రిపేర్ ourselves for the great transition we are about to enter is a deep re-examination of the main premises and values of our culture. Rejection of those conceptual models that have outlived their usefulness and a new recognition of some of the values discarded in our previous periods of our cultural history. This is very important. దీంతో మీరు ఏకేపీ ఉంచవచ్చు ఏకేపీ ఉంచకపోవచ్చు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే అండ్ న్యూ రికగ్నిషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ డిస్కార్డెడ్ ఇన్ ప్రీవియస్ పీరియడ్స్ ఆఫ్ అవర్ కల్చరల్ హిస్టరీ. మనం ఏం చేయొచ్చు అనేది ఈయన కాన్సెప్చువల్ ఐడియా ఏంటంటే ఈ పారాడైమ్స్ అన్ని మార్చుకోవాలి. మనం ఈ మనం ఇప్పటి వరకు అయితే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన సివిలైజేషన్ ఏదైతే ఉందో దానిలో ఏవైతే రిడెండెంట్గా తయారైందో మనకి పనికిరాకుండా ఉన్నాయో దాన్ని వదిలేద్దాం, ఆ వాల్యూస్ని కంప్లీట్గా వదిలేద్దాం, కొత్త వాల్యూస్ని అడాప్ట్ చేసుకుందాం, మనల్ని ఇక్కడ నుండి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగే వాల్యూస్ ఏవైతే ఉంటే వాటిని అడాప్ట్ చేసుకుందాం. దీనిలో భాగంగా కొన్ని వాల్యూస్ మనం అంతకుముందు ఇవి సాంప్రదాయకమైన విలువలు, ఇవి పనికిరాని చెత్త అని వదిలేస్తున్నాం, వాటిలో మనకు పనికొచ్చేది ఏమైనా ఉందేమో రీఎగ్జామిన్ చేసుకుందాం అని చెప్తున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది తర్వాత అంటే ఇది నాకు పెద్ద సర్ప్రైజింగ్గా కూడా అనిపించలేదు. ఈయన అంతకుముందు ఇందాక చెప్పే కదా ఒక బుక్ రాశాడు ఆయన, ఏంటది టావో ఆఫ్ ఫిజిక్స్ వెస్ట్రన్ సైన్స్కి తర్వాత ఈస్టర్న్ ఫిలాసఫీస్కి ఇది కనెక్షన్ ఏదో ఉందని. సో ఆ కనెక్షన్ని చూడగలిగిన ఆయన ఇప్పుడు ఈస్టర్న్ ఫిలాసఫీ అంతా అవుట్డేటెడ్ అని కదా ఒక ఒపీనియన్. యాక్చువల్గా మనం సైన్స్ మతం సైన్స్ దేవుడు అనే ఈ పోటీ పెడతా ఉంటాం కదా, అప్పుడప్పుడు ఈ పోటీ పెట్టినప్పుడల్లా మనం అనుకునేది ఏంటంటే సైన్స్ అనేది చాలా మోడర్న్, మతం స్పిరిచువాలిటీ అనేది అవుట్డేటెడ్ అని అనుకుంటా ఉంటాం. ఓకే మీ అభిప్రాయాలు మీకున్నాయి, నా నేను చెప్తున్నాను. ఓకే అనుకుంటా ఉంటాం అవుట్డేటెడ్ అనుకుంటా ఉంటాం. ఈయన ఏం చెప్తున్నాను అంటే ఈ అవుట్డేటెడ్ ఇది పనికిరాంది సంప్రదాయం అని మనం ఏదైతే అంటున్నామో దానిలో మేబీ మన ప్రపంచాన్ని ప్రపంచం ఈరోజు ఎదుర్కొంటున్న క్రైసిస్ నుండి బయటపడేసే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, అది ఎగ్జామిన్ చేసుకుందాం చూద్దాం. ఇట్ విల్ బి నెసెసరీ టు రికగ్నైజ్ అండ్ వైడ్లీ కమ్యూనికేట్ ద ఫ్యాక్ట్ దట్ అవర్ కరెంట్ సోషల్ చేంజెస్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఎ మచ్ బ్రాడర్ అండ్ ఇనెవిటబుల్ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్, our culture takes pride in being scientific. Our time is referred to as the scientific age. It is dominated by rational thought, and scientific knowledge is often considered the only acceptable knowledge, acceptable kind of knowledge. That there can be intuitive knowledge or awareness which is just as valid and reliable is generally not recognized. మనం అంటే ఇది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం.
ఏంటి, మనం సైంటిఫిక్ ఏజ్లో బతుకుతా ఉన్నాం, సైన్స్ 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 ఏదేవుడు, సైన్స్ చేయాలి. అంటే నేను ఇది సార్కాస్టిక్గా అంటాం లేదు, ఓకే. ఈ సైన్స్ని ఎత్తి నెత్తి నెత్తి మీద పెట్టుకోవడం అనే ప్రక్రియ అది కొంచెం అవసరమైన దానికంటే ఎక్కువ చేస్తున్నాం మేము మనం అనేది నా అబ్జర్వేషన్. అందు అదే ఇక్కడ మేము చెప్తున్నాడు ఈయన, అవర్ కల్చర్ టేక్స్ ప్రైడ్ ఇన్ బీయింగ్ సైంటిఫిక్. ఓకే, సైంటిఫిక్ ఏజ్ మంది 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 సైంటిఫిక్ సివిలైజేషన్ అనుకోవడంలో తప్పేం లేదు. ఇట్ ఈస్ డామినేటెడ్ బై ర్యాషనల్ థాట్, ర్యాషనల్ థాట్, ర్యాషనాలిటీ. ఇది వద్దాం, ఇవన్నీ తర్వాత వద్దాం. ఇక్కడికి scientific knowledge is often considered the only acceptable kind of knowledge. This is something to think about. Manam knowledge sampadinchadaniki, gnana sampadinchadaniki rakarakala margalu unnayi, rakarakala gnana sampadinchochu, rakarakala paddhatullo sampadinchochu. Idantha philosophical discussion bold ad jarigindi. Monna ee madhya Bhargava garu kuda chepparu, deeni gurinchi discuss chesaru. Itlaga knowledge, ఎపిస్టమాలజీ గురించి బోల్డెన్ థియరీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళొద్దు మనం. కాకపోతే నాలెడ్జ్లో రకరకాల డివిజన్స్ ఉన్నాయి, ఉంటే వాటిలో రేషనల్ నాలెడ్జ్, రేషనాలిటీ మాత్రమే వ్యాలిడ్ నాలెడ్జ్ అని మనం అనుకుంటున్నాము, అదంత కరెక్ట్ కాదు అని ఈయన అంటున్నాడు. ఇంట్యూటివ్ నాలెడ్జ్ మనం జనరల్గా ఏమని చెప్తా ఉంటాం అంటే, రేషనల్ నాలెడ్జ్ అంటే రేషనాలిటీకి ఆపోజిట్ ఫెయిత్ అనుకుంటా ఉంటాం, హేతుబద్ధత విశ్వాసం. సైన్స్ మొత్తం కూడా దీని మీద డిపెండ్ అయ్యింది, రేషనల్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యింది, మతం విశ్వాసం మీద డిపెండ్ అయ్యింది అని అనుకుంటూ ఉంటాం. అంటే కానీ యాక్చువల్గా అంటే కొంచెం ఫిలాసాఫికల్గా టెక్నికల్గా చూస్తే అంటే విశ్వాసం కంటే కూడా బ్రాడర్గా ఇంట్యూషన్ అంటారు, ఇంట్యూటివ్ నాలెడ్జ్. దానిలో విశ్వాసం ఫెయిత్ అనేది వస్తుంది. సో నేను అదే చెప్తున్నారు, ఇంట్యూటివ్ నాలెడ్జ్ పనికిరానిది, అవుట్డేటెడ్ అని అంటాము, అదంత కరెక్ట్ కాదు. దే కెన్ బి intuitive knowledge or awareness which is just as valid and reliable. Intuitive knowledge kuda rational knowledge anta reliable ga undochu, vaati madhe differences undochu. Rationality hetu baddhata valla em vastundi manaki ante it is accurate, specific ga untadi, accurate ga untadi, entadi proven knowledge. Rationality ki proof untadi, evidence untadi, దీనికి ఉండదు, ఫెయిత్కి ఉండదు. ఇట్లాంటివి మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం. అయితే దీనికి సంబంధించి బోల్డ్ అంత డిస్కషన్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనకు క్వశ్చన్ ఏంటి అయితే, ఏంటి నాలెడ్జ్ యాక్యురేట్గా ఉంది అయితే, ఏంటి ఉండకపోతే ఏమైంది? యాక్యురసీ అనేది మాత్రమే బెంచ్ మార్క్ కాదు నాలెడ్జ్కి, దానికి వేరే పారామీటర్స్ కూడా ఉన్నాయని ఒక ఒపీనియన్ ఉంది. ఓకే, ఇది అంటున్నాడు కాబట్టి అది కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అంటే ఈ రేషనాలిటీ, ఇంట్యూషన్ వీటి మధ్య ఒక స్ట్రిక్ట్ కంపార్ట్మెంటలైజేషన్ చేయటం, అది వేరు ఇది వేరు, దానికంటే ఇది బెటర్ అని అనుకోవటం ఒక టైంలో స్టార్ట్ అయింది. న్యూటన్ ఫిజిక్స్ మొదలైనప్పటి నుండి స్టార్ట్ అయింది అనమాట ఇది. ఆ టైంలో న్యూటన్ అనే ఆయన సైంటిస్ట్, యు నో దట్. దాన్ని అంటే ఆయన కొన్ని సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ కనిపెడితే వాటిని బేస్ చేసుకొని దాని చుట్టూ ఒక ఫిలాసఫీ తయారు చేశారు అనమాట, సైంటిఫిక్ ఫిలాసఫీ, మోడర్న్ సైంటిఫిక్ ఫిలాసఫీ. ఎవరు తయారు చేశారు? ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ డెకార్ట్, పేరు తెలిసే ఉంటుంది మీకు, రిని డెకార్ట్, ఆయన ఫ్రాన్సిస్ బేకన్, ఇట్లాంటి వాళ్ళు ఒక ఫిలాసాఫికల్ ఫ్రేమ్వర్క్ ఒకటి తయారు చేశారనమాట. దాన్నే ఈరోజు వరకు మనం బ్రాడ్గా ఫాలో అవుతున్నాం. ఏంటవి ఏంటంటే, అక్కడికి వస్తున్నారు నేను, ద డివిజన్ బిట్వీన్ మైండ్ అండ్ మ్యాటర్ లెట్ టు ఎ వ్యూ ఆఫ్ ద యూనివర్స్ యాజ్ అ మెకానికల్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ సెపరేట్ ఆబ్జెక్ట్స్. ఇది ఒకటి. డెకార్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మైండ్ మ్యాటర్ ఆ రెండింటి మధ్య చాలా స్ట్రిక్ట్ డివిజన్ ఉంది అని ఆయన ఆ రోజు చెప్పాడు. అది ఈ రోజు కూడా మనం ఫాలో అవుతున్నాం. మీకు దీని ఇది కొంతవరకు వర్కౌట్ అయింది ఆ ఏజ్లో, ఒక అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాల వరకు ఆయన డివిజన్, ఆయన పద్ధతి వర్కౌట్ అయింది. సో అంటే సక్సెస్ అయిన మనుషుల మాటలు మనం హ్యాపీగా నమ్మాలనుకుంటాం.
అది నిజమేనా కాదా అనేది పక్కన పెట్టేసి గొప్పోడు అని చెప్పాడు కాబట్టి నిజమే అనుకుంటాం. అట్లాగే సైన్స్ ఒక టైంలో ట్రెమెండస్ సక్సెస్ సాధించింది కాబట్టి సైంటిఫిక్ మెథడ్ అనేది కరెక్ట్ అని అనుకుంటా ఉన్నారు. దీనిలో మీకు బోల్డ్ అన్ ఆబ్జెక్షన్స్ ఉంటుంది, సో ఐ అండర్స్టాండ్ దాట్. వాటి గురించి తర్వాత ఆ డిస్కషన్ తర్వాత వద్దాము. ఈయన చెప్పింది ఏంటంటే, ఈయన పాయింట్ ఏంటంటే, సైంటిఫిక్ మెథడ్ ఒక కాలంలో అదే వ్యాలిడ్ మెథడ్ నాలెడ్జ్ సంపాదించడానికి అనేది ఎస్టాబ్లిష్ అయింది ఆ టైంలో. అది ఏ రకంగా ఎన్ని రకాలుగా ఎస్టాబ్లిష్ అయిందని చెప్తున్నారు. ఇది స్కాటేషియన్ వ్యూ. ఇవి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. మెకానికల్ అంటే మెకానిస్టిక్ వరల్డ్ వ్యూ, కార్టేషియన్ వ్యూ ఆఫ్ నేచర్. కార్టేషియన్ వ్యూ ఆఫ్ నేచర్ ఏంటంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక అంశాన్ని ముక్కలుగా విభజించి సింప్లిఫై చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయటం, ఆ ముక్కల మధ్య ఎటువంటి సంబంధం లేదు, అవన్నీ ఇండిపెండెంట్ పార్ట్స్ అని భావించడం, ఇట్లాంటివి కార్టేషియన్ పద్ధతి అంటారు అన్నమాట. సపోజ్ ఏంటంటే, సపోజ్ మీరు హ్యూమన్ బాడీ గురించి తెలుసుకోవాలి, తెలుసుకోవాలనుకున్నప్పుడు జనరల్ ఎలా తెలుసుకోవచ్చు, ఫస్ట్ కళ్ళని సపరేట్గా స్టడీ చేయవచ్చు, మీరు కంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి స్టడీ చేయవచ్చు, తర్వాత బ్రెయిన్ని సపరేట్గా స్టడీ చేయవచ్చు. ఇట్లా ముక్కలు ముక్కలుగా తయారు చేసి ముక్కలు ముక్కలుగా వాటిని విడగొట్టి ఇండిపెండెంట్గా స్టడీ చేయవచ్చు మీరు. అయితే ఇది కార్టేషియన్ సిస్టమ్ అనమాట. ఇవన్నీ వేరు వేరు పార్ట్లు, వీటి మధ్య సంబంధం లేదు, ఒకదాని మీద ఇంకొకటి ప్రభావం చూపించదు అని భావించి స్టడీ చేయటం, దీనికి కార్టేషియన్ సిస్టమ్ అంటారు. ఇది ఒక అంటే మోడర్న్ దీనిలో సైంటిఫిక్ మెథడ్లో ఇది కూడా ఒక భాగం అనమాట. ఇంకా ఉన్నాయి ఇండక్టివ్ మెథడ్ అని, ఇదంతా వీళ్ళు కోడిఫై చేశారు, ఇది సైంటిఫిక్ మెథడ్ అని చెప్పారు. దాని ఒక భాగం ద కార్టేషియన్ వ్యూ ఆఫ్ నేచర్ వాజ్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ టు లివింగ్ ఆర్గానిజమ్స్. అదే ఇందాక చెప్పినట్టు fragmentation in our academic disciplines and the government agencies and as what is a rationale for treating the natural environment as if it consisted of separate parts. ఇది కూడా అదే చెప్తున్నారు. ఏం చెప్తుంది అంటే, మనం ఇలా అలవాటు పడిపోయాం, ప్రతిదీ ఒక సైన్సే కాదు, ఆ సైన్ దాని ప్రభావం చూపించిన వేరే ఫీల్డ్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే గవర్నెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుండి, ఎకనమిక్స్ దగ్గర నుండి, ఇంకా ఏవి తీసుకున్నా కానీ మనం అన్ని ముక్కలు ముక్కలుగా చేసి చూడటం మొదలుపెట్టాము. అది కొంత ఒక డిస్టార్టెడ్ విజన్ అంటే వక్రీకరించబడిన దృష్టికి దారితీసింది ఇది అని చెప్తున్నారు. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ హ్యాస్ గాన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ దట్ ఆఫ్ ఉమెన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈయన ఎక్కడికి వస్తున్నా అంటే, ఏ పాయింట్ దగ్గరికి వస్తున్నా అంటే, ఈ న్యూటనియన్ సైన్స్, న్యూటన్ దగ్గర నుండి మొదలైన సైంటిఫిక్ ఏజ్ ఒక 300 సంవత్సరాల పాటు రఫ్గా చాలా సక్సెస్ఫుల్గా దాని ప్రభావం చూపించింది ప్రపంచంగా. ఆ న్యూటన్ దగ్గర నుండి మొదలైన సైన్స్ అది సాధించిన సక్సెస్ కారణంగా వేరే ఫీల్డ్స్ మీద కూడా ప్రభావం చూపించింది. వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా ఇదే పద్ధతి ఫాలో అవటం మొదలుపెట్టారు అనేది ఈ పాయింట్ కదా. అయితే అది ఎన్ని రకాలుగా డిస్ట్రక్టివ్గా తయారైంది? డిస్ట్రక్టివ్ అనే పదం కొంత ఒప్పుకోవటానికి కష్టంగా ఉన్నా కానీ నేను అదే పదం ఉపయోగించబోతున్నాను. డిస్ట్రక్టివ్ అలా తయారవడానికి కారణాలు చెప్తాయినా? ఇందాక చెప్పాడు మెకానిస్టిక్ వ్యూ, ప్రపంచం అనేది మెషిన్ లాంటిది, మెషిన్ కంటే భిన్నమైనది కాదు. హ్యూమన్ బాడీ మెషిన్ లాంటిది, మెషిన్ కంటే భిన్నమైనది కాదు. ప్రకృతి కూడా ఒక మెషిన్ లాంటిది, అంతకంటే ఎక్కువ కాదు అనేది మెకానిస్టిక్ వ్యూ. అదొక వ్యూ ఒకటి డెవలప్ చేసింది మనుషుల్లో, అది చాలా డిస్ట్రక్టివ్ అని నేను ఒక పాయింట్ చెప్పాడు. తర్వాత కార్టేషియన్ పద్ధతి, కార్టేషియన్ మెథడ్ ఏంటంటే అన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారు, ప్రపంచం అదే నేచర్ని ముక్కలుగా చేస్తారు, నేచర్ నుండి మనిషిని విడదీశారు, మనిషి వేరు, నేచర్ వేరు, దానిలో ఉండే జీవజాతులు వేరు, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్, దేనికి కూడా పరస్పర సంబంధాలు ఏం లేవు అనే కార్టేషియన్ పద్ధతిలో పద్ధతి ఒకటి తీసుకొని వచ్చారు. అది ఒక డిస్ట్రక్టివ్ ఎలిమెంట్ అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అని అనిపించింది అంటే, ఇది ఇవన్నీ నేను మెకానిస్టిక్ వ్యూ, కార్టేషియన్ వ్యూ ఇదంతా చూసినా కానీ ఆల్రెడీ
ఒక గంట అయిపోయినట్టు ఉంది. శ్రీశైల్ రెడ్డి గారు, నాకు ఎంత టైం ఉంది ఇంకా? ఓకే, టైం వర్రీ వద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకో గంట చదవచ్చా? అట్లీస్ట్ అంత టైం తీసుకున్నట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ హ్యాస్ గాన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ దట్ ఆఫ్ ఉమెన్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ విత్ నేచర్ త్రూ అవుట్ ది ఏజెస్. ఫ్రమ్ ద ఎర్లియస్ట్ టైమ్స్ నేచర్ అండ్ ఎస్పెషలీ ద ఎర్త్ was seen as a kind of nurturing mother, but also as a wild and uncontrollable female. Idantha oka rendu moodu pages undi, idi the essence nenu ippudu cheptanu meeku. Ine em antaru ante, ante idi naaku chaala interesting anipinchindi. Ee aspect nenu antakunda ekkada chadavaledu. Of course, idi Carolyn Merchant ani indaku oka peru cheppanu. Carolyn Merchant, ame historian feminist. బహుశా ఫెమినిజం గురించి చాలా క్లీన్గా డీప్గా తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. అది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఫెమినిజంలో అనుకుంటాను. ఇది ఎక్కువ ఫెమినిజం ఏదో డెవలప్ అయింది అని చదివాను నేను. అది ఎంతవరకు నాకు ఐడియా లేదు, మీకే తెలియాలి. ఓకే, నేచర్ని ప్రకృతిని స్త్రీతో పోల్చి చూడటం అనేది ఎప్పటి నుండో ఉంది. ఆదిమ సమాజాలు చాలా ప్రిమిటివ్ సొసైటీస్, ప్రిమిటివ్ మ్యాన్ ఎస్పెషల్లీ, చాలా ఒకలాంటి చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్తో ప్రకృతి అంటే స్త్రీనే, ప్రకృతిలో అమ్మ ఉంది, ప్రకృతిలో ఫెర్టిలిటీ ఉంది కాబట్టి ప్రకృతి స్త్రీ అని భావించి వాళ్ళు ఆ రెండింటిని ఈక్వేట్ చేసి చూడటం జరిగింది ఎప్పటి నుండో. అయితే అది ఆది మానవుడు చేసిన పని, ఆదిమ సమాజాలు చేసిన పని. వీళ్ళు కూడా అదే భావాన్ని తీసుకున్నారు. ఎవరు? ఇండస్ట్రియల్ సొసైటీ, ఎస్పెషల్లీ యూరోపియన్ ఇండస్ట్రియల్ సొసైటీ, వీళ్ళు కూడా అదే ఐడియా తీసుకున్నారు. నిజమే, ప్రకృతి స్త్రీ లాంటిది, కానీ స్త్రీ ఏంటంటే, స్త్రీ ఫీమేల్ ఈజ్ అ వైల్డ్ అండ్ అన్కంట్రోలబుల్. స్త్రీ చాలా వైల్డ్, కంట్రోల్ చేయలేనిది, కాబట్టి మనం కంట్రోల్ చేయాలి అనే ఒక కొత్త ఆలోచన వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఆదిమ మానవుడు ప్రకృతి స్త్రీ లాంటిదే అని పూజిస్తే, అంటే పూజించడం కరెక్టా, అంత ఐడియలైజ్ చేయడం కరెక్టా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అంటే జనరల్గా ఈరోజు జరుగుతుంది అదే, మనం ఐడియలైజ్ చేయటం ద్వారా ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తున్నాము. స్త్రీని ఐడియలైజ్ చేస్తున్నాము, సైనికులను చేస్తున్నాము, రైతులను చేస్తాం. రైతులు చాలా గొప్పవాళ్ళు, దేవుడు లాంటి వాళ్ళు ఉంటాం. వాళ్ళు ఒకవైపు ఏమో అన్నానికి మాట చచ్చిపోతూ ఉంటారు ఆటలతో. ఈరోజు ఈరోజు డాక్టర్లు చాలా గొప్పవాళ్ళు అంటున్నాము, శానిటరీ వర్కర్స్ గొప్పవాళ్ళు అంటున్నాము. వాళ్ళకి ఏమన్నా అందాల్సింది అనుకున్నారు అని అది ఏమో మనం పెద్దలు పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళకి దేవుళ్ళు అంటున్నాం, దండం పెట్టేస్తున్నాం చాలు అనుకుంటున్నాం. అది మన తెలివైన సొసైటీలు, తెలివైన మనిషి చేసే పని అది. కానీ ప్రిమిటివ్ సొసైటీలు వాళ్ళ పాపం వాళ్ళంత తెలియలేదు, వాళ్ళు చాలా మాయకులు, వాళ్ళంత రేషనల్ పీపుల్ కాదు. వాళ్ళు నమ్మారు ప్రకృతి నిజంగానే స్త్రీ అని నమ్మారు, చేతులు దండం పెట్టారు, అది దేవతతో సమానం అనుకున్నారు. అది తీసి పక్కన పెట్టాం. వీళ్ళు ఏం చేశారు, ఇండస్ట్రియల్ సొసైటీ ఏం చేశారు, వాళ్ళు తెలియలేకపోయారు. నిజమే, ప్రకృతి స్త్రీనే, కానీ స్త్రీని కంట్రోల్ చేయాలి. కాబట్టి స్త్రీని కంట్రోల్ చేసినట్టే ప్రకృతిని కూడా కంట్రోల్ చేయాలంటే మనకేదో ఉండాలి, మన చేతిలో ఒక వెపన్ ఏదో ఉండాలి. ఏంటి అంటే ఆ వెపన్ వీళ్ళకి సైన్స్లో కనిపించింది, సైన్స్లో కనిపించింది అదే చెప్తున్నారు అనమాట. అంటే దీని మీద చాలా రీసెర్చ్ చేసి చాలా థియరీస్ ప్రొడ్యూస్ చేసిన క్యారలిన్ మర్చెంట్ లాంటి వాళ్ళు చెప్పింది ఇది. అది ఆయన యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని మన ముందు ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. విత్ ద రైజ్ ఆఫ్ న్యూటోనియన్ సైన్స్ ఫైనలీ నేచర్ బికేమ్ ఎ మెకానికల్ సిస్టమ్ దట్ కుడ్ బి మ్యానిపులేటెడ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ టుగెదర్ విత్ ద మ్యానిపులేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఉమెన్. ఈ రెండు, ఉమెన్ ఎక్స్ప్లాయిట్ చేయటం, నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అండ్ ఒకేసారి జరిగిపోయింది ప్యారలల్గా. ద ఎన్షియంట్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ నేచర్ దస్ ఇంటర్లింక్స్ ఉమెన్స్ హిస్టరీ అండ్ హిస్టరీ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎ న్యాచురల్ కిన్షిప్ బిట్వీన్ ఫెమినిజం అండ్ ఎకాలజీ విచ్ ఈస్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇంక్రీజింగ్లీ. ఓకే, ఇది చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ శ్రీశైల్ రెడ్డి గారు, నేను కామెంట్స్ అన్నిటికీ తర్వాత ఆన్సర్ చేయవచ్చా, ఇప్పుడే చేయాలా?
ఈ క్వశ్చన్స్ తర్వాత ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు అయితే నేను చెప్పాల్సింది చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ అంటే అంటే ఈ ఆస్పెక్ట్ మన మోడర్న్ సైన్స్ డెవలప్ అవడంలో ఇటువంటి ఒక డార్క్ సీక్రెట్ ఏదో ఉంది, అంటే సీక్రెట్ అని చెప్పకూడదు, ఒక డార్క్ ఎలిమెంట్ ఏదో ఒక ఫ్యాక్టర్ ఏదో ఉంది అనేది నాకు నేను అంతకుముందు ఆలోచించలేదు. ఇది దీని ద్వారా తెలిసింది ఏంటంటే నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అనేది అదేదో అనుకోకుండా జరిగిపోయింది కాదు. దీని వెనుక ఒక ఈ మీడియల్ టైమ్స్లో ఉన్న ఒక ప్యాట్రియార్కల్ మెంటాలిటీ, స్త్రీని గుప్పిట్లో పెట్టుకోవాలి, స్త్రీని కంట్రోల్ చేయాలి, స్త్రీ నుండి స్త్రీని వీలైనంత ఎక్స్ప్లాయిట్ చేయాలి, మనకి చేతనైనంత ప్రాఫిట్ పొందాలి అనేది అనే ప్యాట్రియార్కల్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా నేచర్ విషయంలో, ప్రకృతి విషయంలో కూడా ఆలోచించారు. దానికి సైన్స్ సహకరించింది. ఇది నేను సైన్స్ని బ్లేమ్ చేయటం కాదు, సైన్స్ చాలా చెడ్డదని చెప్పడం కాదు. సైన్స్ ఒక అమూర్తమైన పదార్థం అనుకుందాం, దట్ సంథింగ్. దానికి ఒక సొంత కాన్షియస్నెస్ ఏం లేదు, దానికి సొంత వ్యక్తిత్వం లేదు. నువ్వు ఎట్లా వాడుకుంటే ఎలా ఉపయోగపడుతుంది, అది నీ చేతిలో కత్తుంది, నువ్వు పొడుస్తావా కూరగాయలుగా వస్తావా ఇష్టం. అలాగే సైన్స్ కూడా వీళ్ళకి ఈ సెల్ఫిష్నెస్, ప్రాఫిట్ మోటివ్ నిండిన ఇండస్ట్రియల్ సొసైటీకి, వెస్టర్న్ యూరోపియన్ ఇండస్ట్రియల్ సొసైటీకి ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి పనికి వచ్చింది. అక్కడ మొదలైన ఈ డిస్ట్రాక్షన్ ఈ రోజు కూడా ఆగకుండా జరుగుతూనే ఉంది అనేది దీని పాయింట్. ఓకే సార్, this technology is aimed at control, mass production and standardization. ఇప్పటికే యాక్చువల్గా ఒక గంట దాటిపోయింది, చదవాల్సిన చాలా ఉంది కాబట్టి నేను చదవాలనుకున్న దాన్ని చాలా కట్ షార్ట్ చేయబోతున్నాను, చాలా తగ్గించి చెప్తాను. మేబీ నేను లిటరల్గా చదువును కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. రజిత కుమ్ము గారు, వరి పండించడం వల్ల పొలాల్లో నుండి మీథేన్ ఎమిషన్స్ చాలా వరకు పొల్యూషన్ కారణం అని అమెరికా ఆరోపిస్తుంది. హౌ ఫార్ ఇస్ దట్ మిస్ కరెక్ట్? నేను అది తర్వాత ఆన్సర్ చేయను, తర్వాత వస్తాను అక్కడికి. థ్యాంక్ యూ. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా న్యూటన్ టైంలో మొదలైన ఫిజిక్స్ సైన్స్ అది ఏ రకంగా ఈ రోజుకి మనం ఫాలో అవుతున్న సైంటిఫిక్ మెంటాలిటీ ఒక అంటే ఒక ఐడియా ఆఫ్ సైన్స్ ఏదైతే ఉందో దానికి అది ఎట్లా మొదలుపెట్టింది, ఎలా అయితే బీజం వేసింది, అది దానిలో ఉన్న కొన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్ అవి ఈ రోజు వరకు ఎలాగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి అనేది ఇందాక చెప్పుకున్నాం కదా. దానికి కొంచెం డీటెయిల్డ్గా ఒక చాప్టర్ మొత్తంలో డిస్కస్ చేశాడు ఆయన. సో మనకి అంత టైం లేదు కాబట్టి రఫ్గా అది ఏంటంటే నేను మొన్న ఒక చిన్న ఆర్టికల్ కూడా రాసి పెట్టాను ఫేస్బుక్లో, వీలైతే చదవండి. దానిలో కూడా డిస్కస్ చేశాను ఇదేంటంటే న్యూటన్ ఏం చెప్పాడు. ఒకసారి న్యూటన్ ఫిజిక్స్ అంటే చిన్న టెక్నికల్ ఆస్పెక్ట్, టెక్నిక్ అంటే నాకైతే ఇష్టం లేదు ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. న్యూటన్ ఫిజిక్స్ ఏంటి, ఆయన ఏం చెప్పాడు, ఆయన గ్రావిటేషనల్ థియరీస్ ఏంటి ఇదంతా కాదు, కాకపోతే దాని వెనక ఉన్న వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టెక్నికల్గా తెలుసుకుంటే వస్తుంది. న్యూటన్ థియరీస్ ఏంటంటే వాల్యూమ్ తక్కువగా ఉంది, అంటే యాక్చువల్గా అది నా సిస్టమ్ ప్రాబ్లం కాకపోవచ్చు అండి, నా వాయిసే కొంచెం అంత క్లియర్గా ఉండదు, ఉషా అయితే ఏదో ఉంటా ఉంటుంది, నేను మాట్లాడేటప్పుడు నాకు ఏంటది సబ్ టైటిల్స్ అవసరం అని. సో యూ మస్ట్ బేర్ విత్ మీ. ఓకే, కొంచెం క్లారిటీ లేకపోయినా కానీ అడ్జస్ట్ అవ్వాలి. ఎనీవే, న్యూటన్ ఏం చెప్పాడంటే, న్యూటన్ అనగానే మనకి గ్రావిటీ గుర్తు వస్తుంది, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ గుర్తు వస్తూ ఉంటాయి. న్యూటన్ చెప్పింది ఏంటంటే ఒక గ్రాస్ అంటే
స్థూలమైన ప్రపంచాన్ని గురించి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాడు ఆయన. నేను ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోకి మరి అంత లోపలికి వెళ్ళను, మరీ బయట ఉండను, అవసరమైనంత డిస్కస్ చేస్తాను. ఆయన చాలా స్థూలమైన ప్రపంచాన్ని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చాడు. రెండు సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే గ్రహాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, అవి ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్తో అవి రెండు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి, రెండు ఒకదానికి ఒకటి దగ్గరగా లాక్కుంటూ ఉంటాయి. దాన్ని నేను గ్రావిటీ అంటాను అని చెప్పాడు ఆయన. ఎంత ఫోర్స్తో లాక్కుంటాయి అంటే దానికి ఇచ్చాడు ఆ రెండింటి మాస్ని గుణిస్తే ఎంత అయితే వస్తుందో దానికి ప్రపోర్షనేట్గా ఉంటుంది ఆ ఫోర్స్, ఆ రెండింటి దూరానికి ఇన్వర్స్ ప్రపోర్షనేట్గా, అంటే దూరం ఎంత ఎక్కువ అయితే వాటి మధ్య ఫోర్స్ ఎంత తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి ఫోర్స్తో, అట్లాంటి గ్రావిటేషనల్ ఫోర్స్తో ఒకదానికి ఒకటి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి. కానీ దానికి కారణం ఏంటో తెలియదు ఆయనకి. ఈ గ్రావిటీ అనేది ఏదో ఉంది వీటి మధ్య అని చెప్పాడు, కానీ అది ఎట్లా పనిచేస్తుంది ఏంటనేది తెలియదు. ఆయన ఏం చెప్పాడు, ఐ లీవ్ ఇట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద రీడర్, పాఠకులకు వదిలేస్తుంది అనేది మీరే ఆలోచించుకోండి కారణం ఏంటో. సో ఆయన లిమిట్ అది అనమాట, ఆయన లిమిట్ అది, ఆయన డిస్క్రైబ్ చేయటం వరకు ఆపేసాడు. ఎనీవే, కానీ ఒక యాక్యురేట్ సైంటిఫిక్ ప్రాసెస్ అనేది ఆయనతో స్టార్ట్ అయింది. యాక్యురేట్ సైంటిఫిక్ ప్రాసెస్ అంటే ఆయన డిస్క్రైబ్ చేసిన ప్రతిదీ చాలా యాక్యురేట్గా చేశాడు. ఒక గ్రహం సూర్యుడి చుట్టూ తిరగటానికి ఎంతకాలం పట్టవచ్చు అనేది న్యూటోనియన్ దీని ప్రకారం, ఫార్ములా ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్గా మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు ఎంత టైం పట్టవచ్చు. మీరు ఒక క్యానన్ బాల్, ఒక మిసైల్ ఏదో విసిరేస్తే పైకి, అది ఎక్కడ పడవచ్చు, ఎంత టైంలో ఫలానా ప్లేస్లో పడవచ్చు అనేది మీరు యాక్యురేట్గా మెజర్ చేయొచ్చు. ఇదంతా ఆయన ఫార్ములా వల్ల సాధ్యమైంది. సో ఈ యాక్యురేట్ నాలెడ్జ్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే న్యూటోనియన్ ఫిజిక్స్ ఈ రోజు ఉన్న మోడర్న్ ఫిజిక్స్కి ఏ విధంగా డిఫరెంట్ అంటే, అది ఇందాక చెప్పాను, స్థూలమైన ప్రపంచాన్ని మాత్రమే చూసింది. ఒక పదార్థం, ఒక ఆబ్జెక్ట్ ఏదైనా కదులుతుంది అంటే దాన్ని కదిలించే శక్తి ఏదో పనిచేస్తుంది దాని మీద. మీరు అంటే సపోజ్ ఫస్ట్ లా తీసుకుందాం, న్యూటోనియన్ ఫస్ట్ లా ఆఫ్ ఇనర్షియా అంటారు. నేను దాన్ని ఏంటి దాని జోలికి వెళ్ళను, దాని దగ్గరికి వెళ్ళను, ఒక దాన్ని సింప్లిఫై చేసి చెప్పాలంటే న్యూటోనియన్ ఫస్ట్ లా చెప్పేది ఇది. ఇదిగో నేను ఇక్కడ పుస్తకం ఇక్కడ పెడుతున్నాను, మీరు కదిలించు దాన్ని, నేను కూడా కదిలించను, అది అక్కడే ఉంటుంది. ఓకే, ఇది ఆయన ఫస్ట్ లా, న్యూటోనియన్ లా ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనమాట. కానీ మీకు తెలుసు ఈరోజు మనం ఎవరు, మీరు చేత్తో కదిలించకపోయినా కానీ, నేను చేత్తో కదిలించకపోయినా కానీ ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ ట్యాప్లో ఉండి నేను ఏమి తిప్పకుండానే ట్యాప్లో ఉండి వాటర్ వస్తూ ఉంటాయి. నేను పర్సనల్గా దగ్గరగా వెళ్ళి ఆ స్విచ్ తిప్పకపోయినా కానీ నా టీవీ ఆన్ అవుతుంది. ఎట్లా వీలవుతుంది ఇదంతా? సో ఇక్కడెక్కడ కూడా విజిబుల్ ఫోర్సెస్ చేయట్లేదు మనకి. ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే మోడర్న్ ఫిజిక్స్ వల్ల స్టార్ట్ అయింది, సాధ్యమైంది మోడర్న్ సైన్స్ వల్ల స్టార్ట్ అయింది, సాధ్యమైంది. ఇది ఇట్లాంటి కూడా ఇలాంటి ప్రాసెస్ ఒకటి ఉందనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు స్థూలమైన ప్రపంచం దగ్గర ఆగిపోయారు న్యూటన్, ఆయన తర్వాత వచ్చిన సైంటిస్టులు కూడా. ఓకే, అయితే ఆయన ఫిజికల్ థియరీస్ మీద డిపెండ్ అయ్యి దాని చుట్టూ ఒక ఫిలాసఫీ అల్లారని చెప్పాను నేను ఇందాక. ఏంటి ఆ ఫిలాసఫీ అంటే, ప్రపంచం ఒక క్లాక్ లాంటిది, ఒక గడియారం లాంటిది, గడియారంలాగా ఒక ఖచ్చితమైన పద్ధతిలో నడుస్తుంది, ఖచ్చితమైన స్పీడ్తో నడుస్తుంది. ప్రకృతి కూడా అంతే, ప్రకృతి కూడా ఒక ఖచ్చితమైన పద్ధతిలో పోతుంది. కాబట్టి దాని గురించి మనం ప్రెడిక్ట్ చేయగలం, కాబట్టి దాన్ని కంట్రోల్ చేయగలం. కంట్రోల్ చేయగలిగే శక్తి మన దగ్గర ఉంది కాబట్టి కంట్రోల్ చేయాల్సిందే. కంట్రోల్ చేయటం ద్వారా మనం కొంత ప్రయోజనం సాధించవచ్చు కాబట్టి వీలైనంత ప్రయోజనం సాధిద్దాం. ఇది వాళ్ళ ఫిలాసఫీ. అంటే నేను చాలా సింప్లిఫై చేసి చెప్తున్నా అండి, నాకు ఎక్కువ టైం లేదు, మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి చాలా సింప్లిఫై చేస్తున్నాను. ఓకే, ఇలా నడిచింది న్యూటోనియన్ సైన్స్. మన ఈరోజు కూడా మనం అదే విలువలు, అదే వాల్యూస్ ఫాలో అవుతున్నాం. వాస్తవానికి మోడర్న్ ఫిజిక్స్ చాలా దూరం వెళ్ళిపోయింది, అక్కడికంటే కూడా చాలా విశాలమైన వరల్డ్ వ్యూ ఒకటి తెచ్చిపెట్టింది. మోడర్న్ ఫిజిక్స్ అంటే ఏంటంటే, చాలా చిన్న డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు అవసరం కాబట్టి. ఇది మీరు ఐన్స్టైన్ గురించి తెలుసు, మీకు ఐన్స్టైన్ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి విని ఉంటారు,
మోడర్న్ ఫిజిక్స్లో మోడర్న్ సైన్స్లో చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ అన్నమాట ఇవి. ఐన్స్టీన్ కనిపెట్టిన థియరీ ఆఫ్ రిలేటివిటీ, క్వాంటమ్ ఫిజిక్స్ ఒకటేమో, క్వాంటమ్ ఫిజిక్స్ ఏమో చాలా మైన్యూట్ థింగ్స్ గురించి, అంటే ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటారు కదా ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్, వాటికంటే కూడా చిన్నవైన క్వార్క్స్ అంటారు, ఇలాంటివి ఏమో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ చాలా మైక్రో వరల్డ్ అటువంటిది ఒక గుర్తుంది ఉంటే ఎలా ఉంటుందని మనకి ఈరోజు కూడా ఇమాజిన్ చేయడం కష్టం. అట్లాంటి మైక్రో వరల్డ్ గురించి చాలా స్పెక్టాక్యులర్ డిస్క్రిప్షన్ ఇచ్చింది క్వాంటమ్ ఫిజిక్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పింది మ్యాక్రో వరల్డ్, పెద్ద పెద్ద నక్షత్రాలు, గెలాక్సీస్ ఇట్లాంటివి, క్లస్టర్స్ ఆఫ్ గెలాక్సీస్, వీటి మధ్య జరిగే అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి, ముఖ్యంగా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మ్యాక్రో వరల్డ్లో జరిగేది, దాని గురించి డిస్క్రిప్షన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండింటికి మధ్య ఉన్న కామన్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం ఒక అంటే క్లాసికల్ ఫిజిక్స్ అంటారు, న్యూటన్ టైంలో వచ్చిన ఫిజిక్స్ని క్లాసికల్ ఫిజిక్స్ అంటారు. క్లాసికల్ ఫిజిక్స్ స్థూలమైన ప్రపంచాన్ని గురించి వివరిస్తే అంటే ఏంటి, మనం నిడితే తప్ప ఈ పుస్తకం కదలదు అని వాళ్ళు చెప్తే మన కంటికి కనిపించేదే సత్యం అని వాళ్ళు చెప్తే మోడర్న్ ఫిజిక్స్ అది కాదండి, కాదు బాస్ అట్లా కాదు, మనకు కనిపించేదే సత్యం కాని అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ రియాలిటీ బియాండ్ అవర్ పర్సెప్షన్, మనం ఎప్పటికీ తెలుసుకోలేని లేదా మన కామన్ సెన్స్కి అందని రియాలిటీ ఏదో ఉంది అనేది క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పింది, థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పింది. మీకు థియరీ ఆఫ్ రిలేటివిటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు, అంటే ఆయన చెప్తారు ఐన్స్టీన్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అంటాడు, అంటే ఒక ఆబ్జెక్ట్ దాని రియాలిటీ ఏంటి తెలుసుకోవాలంటే మీకు తెలియదు, ఎప్పటికీ తెలియదు, ఎందుకంటే మీరు నించున్న పాయింట్ నుండి అది ఒక రకంగా కనిపిస్తుంది, ఇంకొకటి ఇంకొక రకంగా కనిపించవచ్చు. కాబట్టి అబ్సల్యూట్ రియాలిటీ అని లేదు. సేమ్ థింగ్ మైక్రో లెవెల్లో క్వాంటమ్ ఫిజిక్స్ కూడా చెప్తుంది, మీరు ఒక రియాలిటీని సర్టనిటీతో ఖచ్చితంగా ఎప్పటికీ తెలుసుకోలేరు ఇట్లా చెప్తుంది. ఓకే, వీటన్నిటి వల్ల ఉపయోగం అంటే ఇప్పుడు వాటి గురించి ఎందుకు చెప్తున్నారు, మనకి క్లాసికల్ ఫిజిక్స్ ద్వారా మనిషికి వచ్చిన ఒక రకమైన అహంభావం ఏదైతే ఉందో, నాకంతా తెలుసు, నేను తెలుసుకోగలను, నాకు తెలిసింది రియాలిటీ అనే భావం ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది మోడర్న్ ఫిజిక్స్. కాదు అలాంటిది ఏం కాదు, మనకి తెలియని బోల్డ్ అంత ఉంది, మనకి తెలియని ప్రపంచం ఉంది, మనం తెలుసుకోలేని ప్రపంచం చాలా ఉంది, రియాలిటీ బోల్డ్ అంత ఉంది. తర్వాత మనం కొన్ని కంట్రోల్ చేయలేము, తర్వాత అంటే ప్రెడిక్షన్ న్యూటన్ క్లాసికల్ ఫిజిక్స్ వచ్చేటప్పటికి అది డిటర్మినిస్టిక్ సైన్స్ అనమాట. అంటే డిటర్మినిస్టిక్ అంటే మీరు డిటర్మిన్ చేయొచ్చు ఇది ఏం జరగబోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడ ఆగిపోతుంది, ఇదంతా మీరు డిటర్మిన్ చేయొచ్చు. కొత్త ఫిజిక్స్ అట్లా చెప్పలేదు, మీకు తెలియదు బాస్, మీకు అది ఏం జరగబోతుందో తెలియదు, అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే అదేమంట, ఒక పార్టికల్ బిహేవియర్ని మీరు చెప్పలేదు. ఇంకోటి ఇంకా రకరకాల చాలా అంటే క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒక ఏంటది ఒక క్యాజువల్ టోన్లో మాట్లాడటం చాలా కష్టం, బోల్డ్ అంత సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది దానిలో, బోల్డ్ అంత ఒక సెన్స్ ఆఫ్ ఆ ఉంటుంది, ఒకలాంటి వియర్డ్నెస్ ఉంటుంది క్వాంటమ్ ఫిజిక్స్లో. ఎందుకంటే మనం కామన్ సెన్స్తో ఆలోచించి మనం ఆర్గ్యూ చేస్తూ ఉంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అది ఉందని నిరూపించాలంటే అది నిరూపిస్తే నేను నమ్ముతాను అని ఒక కామన్ ఆర్గ్యుమెంట్ ఏదో ఉంది కదా, ఆ ఆర్గ్యుమెంట్ ఇక్కడ చేయడానికి కుదరదు. సో ఒకలాంటి ఓపెన్నెస్ ఏదో తీసుకొని వచ్చింది మనిషి వరల్డ్ వ్యూలో మోడర్న్ ఫిజిక్స్, కానీ ఈరోజుకి మనకు అది అలవడిందా అనేది క్వశ్చన్. మనం ఈరోజు కూడా క్లాసికల్ ఫిజిక్స్ తీసుకొచ్చిన వరల్డ్ వ్యూనే ఫాలో అవుతా ఉన్నాం తప్ప మోడర్న్ ఫిజిక్స్ మోడర్న్ సైన్స్ తీసుకొచ్చిన ఓపెన్నెస్ మనం ఇంకా అలవరచుకోలేదు. ఓకే, అదొక పాయింట్, అదొక పాయింట్. తర్వాత మోడర్న్ ఫిజిక్స్లో ఉన్న ఇంకొక అంటే క్లాసికల్ ఫిజిక్స్తో విభేదించే ఇంకొక అంశం ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్ మోడర్న్ సైన్స్ కార్టేషియన్ సిస్టమ్ కాదు, కార్టేషియన్ అప్రోచ్ కాదు. అంటే ఏంటంటే కార్టేషియన్ అప్రోచ్ కాదంటే ముక్కలు ముక్కలుగా చేసి అర్థం చేసుకుందాం అనే పద్ధతి కాదు. క్వాంటమ్ ఫిజిక్స్లో ఇట్లా ఉంటుంది, ఏ పార్టికల్ని కూడా మీరు ఇండిపెండెంట్గా స్టడీ చేయలేరు,
ఒక పార్టికల్ ఇంకో పార్టికల్ తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది, మీరు ఆ ఇంటరాక్షన్స్ మాత్రమే స్టడీ చేయగలరు అనేది పాయింట్ అవుతుంది. స్లో ఒక పాయింట్ అది మనం అప్లై చేయొచ్చు, ఒక సొసైటీకి అప్లై చేయొచ్చు, ప్రకృతికి అప్లై చేయొచ్చు. మీరు ఒక చెట్టుని చెట్టులాగా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. చెట్టుని అర్థం చేసుకోవాలంటే చెట్టు కింద భూమిని అర్థం చేసుకోవాలి, చెట్టు నుండి వీచే గాలిని అర్థం చేసుకోవాలి, చెట్టు పైన ఉన్న ఆకాశాన్ని అర్థం చేసుకోవాలి, నీళ్ళని అర్థం చేసుకోవాలి, చెట్టు చుట్టూ ఉండే మనుషులను అర్థం చేసుకోవాలి, దాని మీద ఆధారపడి జీవించే పక్షులను అర్థం చేసుకోవాలి. ఇదంతా అర్థం చేసుకుంటే తప్ప మీకు చెట్టు అర్థం కాదు అని మోడర్న్ సైన్స్ చెప్తుంది అన్నమాట. అంటే ఇదంతా ఒక హోలిస్టిక్ సిస్టమ్, ఎంటైర్ ప్లానెట్ మన కంప్లీట్ ఎకో సిస్టమ్ మొత్తం ఒక సిస్టమ్, ఒక కంప్లీట్ సిస్టమ్. దేన్ని కూడా మీరు సపరేట్గా అర్థం చేసుకోలేరు. ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఒకవేళ ఈ సత్యం కానీ మనకు అర్థమైతే చెట్లను విచ్చలు విడిగా నరికేద్దాం, మన ప్రయోజనం కోసం వాడుకుందాం, నీళ్లను వాడేద్దాం, భూగర్భ జలాన్ని విచ్చల విడిగా తోడుకుందాం, మన ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందాం, ఇట్లాంటి మెంటాలిటీ బహుశా మనకి రాకపోయి ఉండేదేమో. సైన్సే కనుక మన జీవితంలోకి నిజంగా వచ్చింటే, ఈ ఇంత హోలిస్టిక్ సిస్టంలో మనం కూడా ఒక పార్ట్ కాబట్టి మనం మన రోల్ ఏంటో మనం తెలుసుకుందాం, మన లిమిటేషన్స్ ఏంటో మనం తెలుసుకుందాం అనే ఒక హ్యూమిలిటీ, ఒక హంబల్ నేచర్ ఏదో మనకి ఎప్పుడో వచ్చి ఉండేదేమో, రాలేదు అన్ఫార్చునేట్లీ. ఇదంతా ఓకే, ఇదంతా ఎందుకు చెప్తుందంటే, సో ఇదంతా మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ముందున్న ప్రెడికమెంట్, మన ముందున్న క్రైసిస్కి ఇదంతా మనం అప్లై చేసుకున్నప్పుడు తప్పెక్కడ జరుగుతుంది అనేది ఎంతో కొంత అర్థమవుతూ ఉంటుంది. బహుశా మనం మనకు అవసరమైనంత వరకు మాత్రమే నాలెడ్జ్ని తీసుకున్నాం, సైన్స్ ప్రొవైడ్ చేసిన నాలెడ్జ్ని మనం అంతవరకే తీసుకున్నాం, అదే సైన్స్ అని మనం నమ్మాము, నమ్మాలనుకున్నాం. లేదు, నీకు అంత శక్తి లేదు, నీకు ఒక పర్టికులర్ ప్లేస్ ఉంది అని సైన్స్ మనకి హెచ్చరిస్తూ ఉంది, కానీ మనం దాన్ని ఒప్పుకోవాలనుకోలేము. అలా ఒప్పుకోగలిగి ఉంటే బాగుండేది, ఆ హ్యూమిలిటీ మనకు వచ్చింటే బాగుండేది. ఈరోజు కూడా చూడండి, అంటే ఇదంతా ఒకలాంటి మీకు ఏదో స్పిరిచువల్ లెసన్ లాగా అనిపించవచ్చు, కానీ ఇది నాకు చాలా డైరెక్ట్ రిలెవెన్స్ ఉందేమో అనిపిస్తుంది మీకు. అంటే ఇది ఈ పుస్తకంలో డిస్కస్ చేసిన పాయింట్కి మనమున్న పరిస్థితి, మనం అటువంటి పాఠాలు ఏమైనా నేర్చుకుని ఉంటే, సైన్స్ అనేది మనకి పనులు చేసి పెట్టే ఆఫీస్ బాయ్ కాదు, మన ప్రయోజనాలను నెరవేర్చే ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే కాదు. సైన్స్ మనకేదో ఒక దృక్కోణాన్ని, ఒక వరల్డ్ వ్యూ ఒకటి ఏదో ప్రొవైడ్ చేస్తుంది, ఏంటది అనేది తెలుసుకునే ఒక కుతూహలం కానీ, ఒక ఆసక్తి కానీ, ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్ మనకు ఏదైనా ఉంటే బాగుండేది, అది లేకపోయింది. సరే, ఎనీవే, ఈ పుస్తకంలో ఇప్పుడు నేను ఇప్పటి వరకు నేను ఆయన ప్రిఫేస్లో ఏం చెప్పాలనుకున్నాను, ఈ పుస్తకం గురించి దేని గురించి అనేది చెప్పాను. ఆ పుస్తకంలో ఈ న్యూటోనియన్ ఫిజిక్స్, క్లాసికల్ సైన్స్ అనేది ఎటువంటి వాల్యూస్ని తీసుకొని వచ్చింది ఈ ప్రపంచంలోకి, ఆ వాల్యూస్ వల్ల కొన్ని నెగటివ్ స్ట్రీమ్స్, కొన్ని డిస్ట్రక్టివ్ ఇవి మెంటాలిటీ ఎట్లా వచ్చింది ఈ ప్రపంచంలోకి, అది ఈరోజు మనం ఉన్న పరిస్థితికి అది ఎట్లా లీడ్ చేస్తుంది అనేది ఆయన చెప్పుకొచ్చాడు, అది డిస్కస్ చేశాము. న్యూ ఫిజిక్స్, న్యూ సైన్స్ క్లాసికల్ సైన్స్ కంటే భిన్నంగా ఎలాంటి వరల్డ్ వ్యూ తేవాలనుకుంది, అది వాటికి మధ్య ఉన్న తేడా ఏంటనేది డిస్కస్ చేశాము. అయితే ఈయన ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళాడు. డీటెయిల్గా ఎట్లా వెళ్ళాడంటే, ఈయన సైన్స్ని కూడా దాటి, అంటే ఫిజిక్స్ని కూడా దాటి ఈయన బయోమెడికల్ మోడల్ అని ఒక చాప్టర్ ఉంది. బయోమెడికల్ మోడల్ అంటే ఏంటంటే, ఇదే వాల్యూస్ ఇప్పుడు నేనేదో అన్నాను, ఒక సక్సెస్ఫుల్
వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆయన చెప్పే ప్రతి మాట మనకి అమృతవాక్లాగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన చేసే ప్రతి పని కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒకనొక టైంలో క్లాసికల్ సైన్స్ ద్వారా, అంటే న్యూటనియన్ సైన్స్ ద్వారా ఇండస్ట్రీ ముఖ్యంగా సాధించిన విజయాలను చూసి మిగిలిన ఫీల్డ్స్ కూడా, అంటే ఏంటి మెడిసిన్ దగ్గర నుండి మిగిలిన సోషల్ సైన్స్, హిస్టరీ, ఆంథ్రోపాలజీ, ఏమైనా కానీ సోషియాలజీ, ఇవన్నీ కూడా ఓకే ఈ సైంటిఫిక్ మెథడ్ కానీ ఫాలో అయితే మనం ఒక ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చు, ఒక ఖచ్చితమైన సోషల్ సైన్స్ని మనం తయారు చేయవచ్చు అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సో అదే మెథడ్, అదే ఇండక్టివ్ ప్రాసెస్, అదే కార్టేషియన్ ప్రాసెస్, అదే సింప్లిఫికేషన్, అదే మెకానిస్టిక్ ప్రాసెస్, ఇదే వీళ్ళు కూడా తెచ్చిపెట్టుకున్నారు. అది తెచ్చిపెట్టుకోవడం వల్ల ఈ ఆయా ఫీల్డ్లో జరిగిన మార్పులు ఏంటనేది డిస్కస్ చేశాడు. ఇప్పుడు నేను ఆ జోలికి వెళ్ళను చెప్తున్నాను, ఊరికే బయోమెడికల్ మోడల్ అని, అంటే హెల్త్ మెడిసిన్లో ఎట్లాంటి మార్పులు జరిగాయి, మెడిసిన్లో ఈ కార్టేషియన్ అప్రోచ్ వల్ల, ఈ మెకానిస్టిక్ అప్రోచ్ వల్ల ఎటువంటి అన్డిజైరబుల్ మార్పులు జరిగినాయి అని చెప్తున్నాడు. ఒక అంటే రెండు మూడు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఏంటంటే, మనిషి చాలా మెకానికల్గా, అంటే హ్యూమన్ బాడీ, మానవ శరీరం చాలా మెకానికల్గా నడిచే క్లాక్ లాంటిది మాత్రమే. ఒక పార్ట్ ఏదైనా సరిగా పనిచేయకపోతే దాన్ని సరిచేయగలిగితే మనిషి మొత్తం కుదురుకుంటాడు. ఓకే, ఇట్లాంటి అప్రోచ్ ఏదో డెవలప్ అయింది అని చెప్తున్నాడు ఈయన. అంటే ఈయన ఎగ్జామిన్ చేసి ఈయన చెప్పిన అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హెల్త్ అంటే జబ్బు లేకపోవటమే అని భావించారు కొంతకాలం. మీ ఒంట్లో ఏం జబ్బు లేకపోతే అది మాత్రం అది హెల్త్, అంత బాగున్నట్టే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మీరు ఒక హోలిస్టిక్ సిస్టమ్, మీరు మీ చుట్టూ ఉన్న సమాజంలో కూడా ఒక ఇంటర్కనెక్టెడ్ ఎలిమెంట్ అనేది కొంతకాలం వరకు మెడికల్ సైన్స్ భావించలేదు. మీరు ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ, మీ శరీరంలో కూడా మీ కాలు వేరే, మీ చెయ్యి వేరే, మీ కన్ను వేరే, ముక్కు వేరే అని భావించారు. కాబట్టి దేనికైనా సపరేట్గా అర్థం చేసుకోవాలని ట్రై చేశారు వాళ్ళు. సక్సెస్ అయింది ఆ మోడల్, కొంత సక్సెస్ అయింది. ఎందుకంటే ఈరోజు మన ముందున్న మెడికల్ సైన్సెస్ చూడండి, ట్రెమెండస్ సక్సెస్, అది కాదనేది లేదు. కానీ అదొక్కటే సరిపోలేదు. ఎంతసేపటికి మోడర్న్ మెడిసిన్ ట్రీట్ చేయటం వరకు మాత్రమే కన్ఫైన్ అయిపోయారు, కానీ మీకు జబ్బు వస్తే మిమ్మల్ని ఆ జబ్బు నయం చేయడం వరకే ఆగిపోయారు, కానీ హీలింగ్ అనేది వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు అనేది ఈయన పాయింట్ అన్నమాట. హీల్ చేయడానికి చూడలేదు. కానీ అక్కడి నుండి కూడా ఇంకొంచెం ముందుకెళ్ళింది. అంతకి మోడర్న్ సైన్స్ డెవలప్ అయిన తర్వాత, ఎస్పెషలీ లాస్ట్ సెంచరీలో ఈ వీటి వల్ల, క్వాంటమ్ ఫిజిక్స్ తర్వాత థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇవి చూపించిన ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, అవి ప్రపంచంలోకి కొత్తగా తెచ్చిన ఒక కొత్త దృష్టి వల్ల మెడికల్ సైన్స్ కూడా కొంత హోలిస్టిక్ వ్యూ ఒకటి ఏదో అలవాటు చేసుకుంది, ఒక హోలిస్టిక్ ఇంపార్టెన్స్ ఏదో ఇప్పుడు తెలుస్తుంది అనేది నేను చెప్తున్నాను. ఇదే సైకాలజీలో కూడా జరిగింది, ఇదే ఎకనమిక్స్లో కూడా జరిగింది అనేది నేను పాయింట్. ఓకే, ఇవన్నీ నేను ఇప్పుడు వదిలేస్తున్నాను, అవన్నీ చెప్పలేను ఇప్పుడు అంత టైం లేదు మన దగ్గర. తర్వాత అయితే ఏం చేయాలి, ఓకే ఇదంతా జరిగింది ఏం చేయాలి అంటే, ఈయన ఒక సిస్టమ్స్ అప్రోచ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాడు. సిస్టమ్స్ అప్రోచ్ మీరు చాలా చోట్ల చూడవచ్చు. మీకు మోడల్ అండ్ సైన్సెస్లో కనిపిస్తుంది, మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది, రకరకాల ఫీల్డ్స్లో ఉన్నాయి సిస్టమ్స్ అప్రోచ్. అంటే ఏంటంటే, దేన్ని కూడా ఒక ఇండిపెండెంట్ ఎలిమెంట్గా చూడకుండా ఒక హోల్, ఒక కంప్లీట్ సిస్టంలో ఒక భాగంగా, ఒక పాత్రగా భావించినప్పుడు మాత్రం దాని గురించి, అలా చేస్తే తప్ప దాని గురించి మనకి పూర్తి అండర్స్టాండింగ్ రాదు. అలా అప్రోచ్ అయితే తప్ప ఒక ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకదు అనేది ఈయన భావం. ఆ సిస్టమ్ అప్రోచ్ యొక్క అర్థం అది. వన్ సెకండ్. ఓకే, సో
నక్షల్లో టర్నింగ్ పాయింట్ పుస్తకం గురించి ఇదాన్ని ఏంటంటే మన సైన్స్ ద్వారా అంటే క్లాసికల్ సైన్స్ ద్వారా న్యూటన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన క్లాసికల్ సైన్స్ తెచ్చిపెట్టిన వాల్యూస్ వల్ల ప్రపంచం ఈ దారిలో వెళ్ళింది. ఈ దారి సరైంది కాదేమో అని లాస్ట్ సెంచరీ అంటే 20th సెంచరీలో అదే సైన్స్ ద్వారా తెలిసింది. కాకపోతే ఈ కొత్త సైన్స్ తెచ్చిపెట్టిన వాల్యూస్ అడాప్ట్ చేసుకోవటంలో ఇంకా కొంత టైం పడుతుంది. ప్రపంచం ఇంకా అడాప్ట్ చేసుకోలేదు, కానీ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రపంచం మొత్తం ఒక హోల్ సిస్టమ్ అని ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తే తప్ప ఇప్పుడు మనం నిలబడున్న టర్నింగ్ పాయింట్ నుండి ఒక సరైన మార్గంలోకి వెళ్ళలేము అని ఫ్రిజ్ ఆఫ్ కాఫ్రా చెప్తున్నారు. ఇది ఈ పుస్తకం గురించి. నేను ఇప్పుడు కొన్ని కామెంట్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. కామ్రేడ్స్ జిడి కృష్ణమూర్తి అడ్వకేటెడ్ ద సేమ్ నీడ్ టు క్రియేట్ ఎ న్యూ వాల్యూస్. అవునండి, అంటే యాక్చువల్గా నేను ఇందాకే చెప్పాను బిగినింగ్లోనే, ఈయనే స్వయంగా చెప్పుకున్నాడు, నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు, నేను వాళ్ళ దగ్గర నుండి వీళ్ళ దగ్గర నుండి అరువు తెచ్చుకున్నారు కొన్ని భావాలు, అవన్నీ కలిపి ఒక చోట చెప్తున్నాను నేను. ఎగ్జాక్ట్లీ కృష్ణమూర్తి గారు చెప్పారు. సైన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్హెరెంట్ వాల్యూస్. సైన్సే లేకపోతే ఇంకా మన సమాజం మూఢనమ్మకాలతో ఇప్పటికీ అలాగే ఉండేది. అది వాస్తవమే, అలాంటి అది అది అందరికీ తెలిసిన వాస్తవమే. సైన్స్ లేకపోతే మన దగ్గర అంటే అటువంటి ఒక రేషనల్ థింకింగ్ లేకపోతే మనం ఇంకా చాలా అజ్ఞానంలో ఉండేవాళ్ళం, చాలా అనుకునేవాళ్ళం. యా, అది వాస్తవమే. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాట్ ఈజ్ సైన్స్? ఏంటి సైన్స్? మనం ఏది సైన్స్ అనుకుంటున్నాం? ఆ విషయంలో మనకి ఇంకా క్లారిటీ రాలేదనుకుంటాం. తర్వాత సైన్స్ అన్నీ చేయగలదా? సైన్స్ శక్తి ఏంటి? సైన్స్ లిమిటేషన్స్ ఏంటి? ఇది మనం సరిగ్గా ఆలోచించలేదేమో అనిపిస్తుంది. అదే అనమాట ఇక్కడ ఎంటైర్ పాయింట్ ఏంటంటే, సైన్స్ని మనము కానీ సరైన దారిలో ఉపయోగించుకుంటే, అంటే ఉపయోగించుకోవటం అనేది కూడా కరెక్ట్ మాట కాదు. ఈ పుస్తకంలో నేను పర్సనల్గా నమ్మే ఫిలాసఫీ ప్రకారం ఉపయోగించుకోవటం, ప్రయోజనం ఉండటం మాత్రమే ఒక వ్యక్తికి కానీ, ఒక వ్యక్తికి అంత ఇంపార్టెంటే కాదు ప్రయోజనం ఉంటుంది. మీ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఖచ్చితంగా వాడు ఉపయోగపడాలని లేదు. నా ఫ్రెండ్ నాకు వాడు ఊరికే నాకు మంచి కంపెనీ అయితే సరిపోతుంది. అట్లాగే సైన్స్ యాక్చువల్గా ఒక టైంలో అంటే క్లాసికల్ ఫిజిక్స్, క్లాసికల్ సైన్స్ మొదలవక ముందు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఉంది. కాకపోతే ఆ టైంలో వాళ్ళు సైన్స్ అనుకోలేదు. అరిస్టాటిల్, ప్లేటో దగ్గర నుండి కూడా వాళ్ళు కూడా ఇటువంటి అంశాలు కూడా ఆలోచించారు. కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారు, అది ఫిలాసఫీ అని అనుకున్నారు, అంటే న్యాచురల్ ఫిలాసఫీ అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు దేనికి ఉపయోగించారు దాన్ని, ఆ నాలెడ్జ్ని? ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి. దానిలో వాళ్ళేంటి, ఆ ప్రకృతికి వాళ్ళకి ఉన్న ఒక రిలేషన్, దానిలో ఒక హార్మోనీ తేవటానికి ఉపయోగించుకున్నారు. అంతవరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు దాని ద్వారా ఏదో ప్రయోజనం సంపాదించాలని మొదలు పెడతారో, ఒక ట్రెండ్ ఏదో మొదలవుతుంది, ఒక డిస్ట్రక్టివ్ ట్రెండ్ ఏదో అవుతుంది. అక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలేమో అని నేను కూడా అదే అనుకుంటాను. ఒకటి, ప్రకృతిలో చాలా జీవులు మనకంటే చాలా బలమైన, మనమే ఇటువంటి స్పెషల్ శక్తి లేకుండా అట్లా మిగిలిపోయాం ఎవల్యూషన్లో. మనకున్న ఒకే ఒక స్పెషాలిటీ ఏంటంటే మేధస్సు, మన తెలివితేటలు. ఓకే, కాబట్టి ఇప్పుడు చిరుతపులి చాలా వేగంగా పరిగెత్తుంది, అది ఉపయోగించుకుంటుంది, దాని స్పీడ్ని అది ఉపయోగించుకుంటుంది. నెమలి చాలా అందమైన పురుగు ఉంది, దానికి అది దాన్ని ఉపయోగించుకుంటుంది, దాని స్పెషాలిటీ. అట్లాగే ఇంకా స్పెషాలిటీస్ ఉండే జీవులు బోల్డ్ అని ఉన్నాయి, అవి ఉపయోగించుకుంటాయి. కాబట్టి మన స్పెషాలిటీ అయిన ఇంటెలెక్ట్ని, మన మేధస్సుని ఉపయోగించుకుంటుందో తప్పేం లేదు. కాకపోతే మనం ఎక్కడో తప్పుడడుగు వేసాము అనిపిస్తుంది. ఏంటంటే మన నాలెడ్జ్కి,
మన ఇంటలెక్ట్కి మనం ఒక సరిహద్దు రేఖ తీసుకోవడం ఎక్కడ మర్చిపోయాము. అది చాలా అవసరమేమో, అది చేసి ఉండాల్సిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీరు నేను కూర్చొని డిస్కస్ చేసుకుంటే జరిగే ప్రయోజనం ఏం లేదు, ఎంటైర్ హ్యుమానిటీలో ఏదో పొరపాటు ఎక్కడ అయింది, కానీ మాట్లాడుకోవచ్చు కదా. అందుకనే చెప్తున్నాను, ఇప్పుడు ఇప్పుడు చూడండి, అంటే నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఇట్లాంటివి ఏమో అనుకుంటూ ఉంటాం. ఇలా అనుకున్నప్పుడు మనం మన అబ్సెషన్ నాలెడ్జ్తో కాదనిపిస్తుంది, మన అబ్సెషన్ పవర్తో అనిపిస్తుంది. నాకు నా చేతిలో నాలెడ్జ్ ఉంటే నేను చాలా పవర్ఫుల్గా ఉంటాను, నా చేతిలో సైన్స్ ఉంటే నేను చాలా పవర్ఫుల్గా ఉంటాను. పవర్ఫుల్గా ఉంటే ఏమవుతుంది, పవర్ని ఎక్కడ వచ్చి ఉపయోగించుకోవాలనిపిస్తుంది. అలాంటి ట్రెండ్, ఒక అన్హెల్తీ ట్రెండ్ ఏదో తెచ్చిపెట్టిందేమో సైన్స్ అనేదే ఇక్కడ ఆర్గ్యుమెంట్. సైన్స్ అవసరమే, నాలెడ్జ్ కూడా అవసరమే, కాకపోతే ఒక లిమిట్ ఏదో ఉండాలి అనే పాయింట్ కూడా చాలా అవసరం. ప్రశ్న బాలంతువు గారు, యు మీన్ టు సే దట్ ఫెయిత్ ఇన్ సైన్స్ ఈజ్ నాట్ ఫెయిత్? ఎగ్జాక్ట్లీ, అది కూడా ఫెయితే అండి, అది కూడా ఫెయితే. యాక్చువల్గా అంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అంటే ఇది చాలామందికి నచ్చకపోవచ్చు నేను చెప్పబోయేది. వాస్తవానికి మనం అంటే ఎస్పెషల్లీ ఈ కరోనా, ఇది క్రైసిస్ స్టార్ట్ అయిన తర్వాత చూసాను కొంతమంది దేవుడు లేడు, ఇంకా దేవుడు చచ్చిపోయాడు. అంటే నేను దేవుడు సపోర్ట్ చేయడం అని కాదు, ఈ ఆర్గ్యుమెంట్స్ మీద బేస్ చేసుకుని నేను ఏదో చెప్తున్నాను. దేవుడు అవసరం లేదు ఈ ప్రపంచానికి, సైన్స్ అంటే దేవుడు అంతకుముందు దేవుడు ఏదో చేస్తాడు అనుకున్న ప్లేస్లోకి మనం సైన్స్ తీసుకొచ్చి పెట్టేస్తున్నాము. దేవుడి సైన్స్ కూడా దేవుడి స్థానాన్ని కల్పిస్తున్నాం, అది కూడా అంతే అన్హెల్దీ. ఈ ప్రపంచానికి దేవుడు అనేవాడు ఒక దేవుడు ఉన్నాడు, మన ప్రయత్నంతో ఏం సంబంధం లేకుండా, మనం ఏం చేయాల్సిన అవసరం లేకుండా మనం అలా కూర్చొని ఉంటే దేవుడే వచ్చి అంతా చేసేస్తాడు అని మనం అంతకుముందు ఎట్లా అనుకుంటున్నాము, లేదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎట్లా అనుకుంటారు, ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే మన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏంటి, ఇది దాటి అవతలకి వెళ్ళండి అప్పుడు చూపిస్తాం. మన మన పద్ధతులు మనం ఏం మార్చుకోవద్దు, మనం అంతకుముందు ఎట్లా బతికామో అలాగే బతుకుతాం. మనం అంతకుముందు ఎట్లాంటి డిస్ట్రక్టివ్ టెండెన్సీస్ ఫాలో అయ్యామో అవే ఫాలో అవుతాం. ఇంకా మన దగ్గర దేవుడు సైన్స్ ఉంది, సైన్స్ ప్రపంచాన్ని కాపాడుతుంది అని అనే ఆర్గ్యుమెంట్లేవో చూశాను నేను. సో మీరు చెప్పండి, సైన్స్కి దేవుడికి తేడా ఏముంది అక్కడ? అంతకుముందు దేవుడిని ఎట్లా నమ్ముతున్నారు, ఇప్పుడు సైన్స్ కూడా అంతే ఇర్రేషనల్గా నమ్ముతున్నారు జనాలు. సైన్స్ మన చేతిలో ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, మారాల్సింది సైన్స్ కాదు, మనం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఏదో ఉంది అనేది మై పర్సనల్ వ్యూ. శ్రీశైల రెడ్డి గారు, మనకి తెలిసిన సైన్స్ మాత్రమే అంత విలువ కాదు. ఎగ్జాక్ట్లీ అండి, అంటే మనకి మనకి తెలిసిన సైన్స్ మాత్రమే. యాక్చువల్గా ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, సైన్స్ అనేది ఒక అల్టిమేట్ పాయింట్కి రీచ్ ఎప్పటికీ అవదేమో కూడా. అంటే సైన్స్ అనేది ఒక మార్గం అని అనుకుందాం అండి, సైన్స్ అనేది ఒక గోల్ కాదు, ఒక డెస్టినేషన్ కాదు. డెస్టినేషన్ అనేది సత్యం, ఒక అల్టిమేట్ ట్రూత్ ఏదో ఉందనుకుంటే ఆ ట్రూత్ దగ్గరికి తీసుకెళ్లే ఒక దారి మాత్రమే సైన్స్. మనం బోల్డ్ అంత ట్రావెల్ చేయాల్సింది సైన్స్, న్యూటన్ దగ్గర నుండి అక్కడ నుండి ఒక 200 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎవరు ఐన్స్టైన్ దగ్గరకు వచ్చి అక్కడ నుండి ఇంకా ముందుకెళ్ళి ఇక్కడ ఇన్ని రకాల స్టెప్స్లో ఇన్ని స్టేజెస్లో ముందు చెప్పిన వాళ్ళు, ముందు వాళ్ళు అంటే మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు చెప్పింది తప్పు, అది కాదు, ఇది కరెక్ట్ అని కరెక్షన్స్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. సైన్స్ ప్రయాణం ఆగలేదు, చాలా దూరం వెళ్ళారు. సో అంతమ విలువ ఖచ్చితంగా కాదు. ప్రపంచం ఇట్లా పాడైంది సైన్స్ వల్ల కాదు, మనిషి గ్రీడ్ వల్ల, డబ్బు ఆశ వల్ల. సైన్స్ ఈజ్ ఇన్హెరెంట్లీ వాల్యూ న్యూట్రల్. ఎస్, ఇన్హెరెంట్లీ వాల్యూ న్యూట్రల్, కరెక్ట్ అండి, వాల్యూ న్యూట్రల్ అది. కాకపోతే కామ్రేడ్ సివిఆర్ మీరు చెప్పింది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, థ్యాంక్స్ ఫర్ దట్ క్వశ్చన్. సైన్స్ ఈజ్ వాల్యూ న్యూట్రల్, ఇట్స్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్, బాగానే ఉంది, నేను ఒప్పుకుంటాను. అయితే నా చిన్న అంటే నాలో ఈ మధ్య వస్తున్న కొన్ని క్వశ్చన్స్ ఏంటో అవి మీకు చెప్తారు. ఈ
ఇక్కడ ఈ పాయింట్ని బేస్ చేసుకోండి, మీ క్వశ్చన్ని బేస్ చేసుకోండి. మీకు సెకండ్ వరల్డ్ వార్ పూర్తయిపోయిన తర్వాత అది జర్మనీ వాళ్ళ సైనికుల్ని, జర్మనీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన సైంటిస్ట్ని పట్టుకొని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్లో అప్పుడు ఇది జరిగింది, ట్రయల్స్ జరిగినాయి, న్యూరెంబర్గ్ ట్రయల్స్ మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళని వార్ క్రిమినల్స్గా డిసైడ్ చేసి వాళ్ళని శిక్షించారు. సైనికులనే కాదు, సైనికుల్ని సైనిక అధికారులనే కాదు, జర్మనీ నాజిస్ట్ గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేస్తున్న సైంటిస్టులు కూడా. ఏం చేశారు సైంటిస్టులు? చాలా ప్రమాదకరమైన రీసెర్చ్ చేశారు వాళ్ళు మనుషుల మీద. వెపన్స్ని తయారు చేశారు, చాలా డిస్ట్రక్టివ్ వెపన్స్ తయారు చేశారు. బయలాజికల్ రీసెర్చ్ చేశారు మనుషుల మీద. వీళ్ళు ఎవరు జ్యూస్ని పట్టుకొని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో వాళ్ళ మీద ఘోరమైన రీసెర్చ్ చేశారు. ఇదంతా తప్పు, ఇట్లా మీరు చేసి ఉండాల్సిన కాదు అని వీళ్ళు నిర్ధారించి వాళ్ళకి శిక్ష వేశారు తర్వాత. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు వాళ్ళకి శిక్ష ఎట్లా వేస్తారు? వాళ్ళ సైంటిస్ట్ వాళ్ళ వ్యాల్యూ న్యూట్రల్, వాళ్ళ మీద ఒక బాస్ ఎవడో ఉన్నాడు, వాడు చెప్తేనే వీళ్ళు చేశారు. వీళ్ళు న్యూట్రల్, వీళ్ళకి మంచి చెడు ఏమి లేదనుకుంటే వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఏముంది? లేదా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బ్యూరోక్రాట్ ఎవరో ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, చాలా కరప్ట్ అని అతని మీద అలిగేషన్స్ వచ్చినాయి, అది కోర్టుకు వచ్చింది, డిసైడ్ చేశారు మీరు చాలా కరప్ట్ ఇన్ని ఇవి చేశారు, మీ పవర్ని ఇట్లా ఉపయోగించుకున్నారు, మీకు శిక్ష చేస్తున్నారు చెప్పారు. ఎందుకు అంత అవసరం ఏముంది? ఆయన ఏంటంటే కాదు కదా, ఆయన పైన ఒక బాస్ ఎవడో ఉంటాడు కదా, పొలిటికల్ బాస్ ఎవరో ఉంటారు, వాళ్ళు చెప్తేనే ఇతను చేసి ఉంటాడు అని చెప్పవచ్చు. నేను న్యూట్రల్ అండి, అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇది ఉందండి, ఒక బ్యూరోక్రాట్ వాల్యూ న్యూట్రల్గా ఉండాలి అనేది ఒక ఇదేదో ఉంది. పొలిటికల్ బాస్ చెప్పిందే చేయాలి తప్ప ఇతను సొంత డెసిషన్స్ తీసుకోవడం ఇట్లా వాల్యూ న్యూట్రల్ అండి, బ్యూరోక్రాట్స్ వాల్యూ న్యూట్రల్ అంటారు. మరి మన అట్లా ఉండగలుగుతున్నామా? వీటిలో వీళ్ళు ఇలా చేయకూడదు కదా, ఇలా చేసుకుంటూ కదా అంతా ఉన్నాయి కదా. అలాగే ఇప్పుడు మీరు ఇందాక సైన్స్ వాల్యూ న్యూట్రల్ అన్నారు. వాల్యూ న్యూట్రల్ అంటే ఏంటి? సైన్స్ అంటే ఏంటి? ఎక్కడుంది ఆ పదార్థం? ఎక్కడుంది ఆ అమూర్తమైన పదార్థం? ఎక్కడుంది? సైంటిస్ట్లే కదా సైన్స్ని బయటకు తెచ్చేది, సైంటిఫిక్ క్లాస్ని డిస్కవర్ చేసేది, సైన్స్ని టెక్నాలజీగా మార్చేది వీళ్ళే కదా, సైంటిస్ట్లే కదా. సో వాళ్ళు వాల్యూ న్యూట్రల్ అంటున్నారా? మీరు సైంటిస్ట్లు వాల్యూ న్యూట్రల్ అంటున్నారు, అట్లా ఉండాల్సిన అవసరం కదా, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి కొన్ని వాల్యూస్ ఉండాలి కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే నా పాయింట్ ఏంటంటే, చూడండి కొన్ని అట్లీస్ట్ ఒక శతాబ్ద కాలం నుండి డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనే అవేర్నెస్ పెరిగిపోయింది. సైన్స్ వల్ల ఇవో ఇట్లాంటి డిస్ట్రక్షన్ జరుగుతుంది అని తెలిసినప్పుడు ఒక ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమ్యూనిటీ ముందుకు వచ్చి సైన్స్ని ఇందుకు ఉపయోగించాలి, ఇందుకు ఉపయోగించకూడదు, ఇక్కడ ఆగిపోవాలి సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది, ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్ లాంటిది ఎందుకు తయారు చేసుకోలేకపోయారు అనేది నా క్వశ్చన్ అండి. ఉన్నాయి సైన్స్లో, ఉన్నాయి ఒక ఎథికల్ కోడ్ ఏదో ఉంది, కానీ అది ఎక్కడాగిపోతుందంటే ఎథికల్ కోడ్, మీరు దొంగ రీసెర్చ్లు చేయకూడదు, మీరు దొంగ రిజల్ట్స్ మీరు పబ్లిష్ చేయకూడదు, సైంటిఫిక్ కమ్యూనిటీని మోసం చేయకూడదు, అంత మాత్రమే ఆగిపోతుంది. సైంటిఫిక్ ఎఫిషియన్సీ పెరగడానికి మాత్రమే వాళ్ళ దగ్గర ఎథికల్ కోడ్ ఉంది తప్ప అసలు దీనికి సంబంధించి ఏం లేదు. మనం అసలు ఈ జోలికే వెళ్ళకూడదు, ఈ డిస్ట్రక్టివ్ ఈ వాల్యూస్ అన్నీ వదిలేసేయాలి, డిస్ట్రక్టివ్ ప్రొసీజర్స్ వదిలేసేయాలి అని వాళ్ళని కట్టడి చేసే ఎథికల్ కోడ్ ఏమి లేదు. సో వాల్యూ న్యూట్రల్ అని అనుకోవడం అంత గొప్ప విషయం కాదేమో అనుకుంటున్నాను నేను. వాల్యూస్ ఉండాలేమో సైన్స్, ఉంటే బాగుండేదేమో. ఓకే, ఐడియలైజ్ చేయటం అంటే ఎక్స్ప్లాయిట్ చేయటమే. ఇన్ ఫుల్ అగ్రిమెంట్ మోషే రోట్ ఎ పోస్ట్ టు దిస్ ఎఫెక్ట్ ఇన్ ద మార్నింగ్. ఎస్, అదే నేను చూడలేదండి మీ పోస్ట్ని, నేను చూడలేదు, కానీ ఐ అగ్రీ విత్ దాట్. తెలుగు సినిమాలు ఉదాహరణలు పనికిరానివి, అర్థం కాలేదు నాకు తెలుగు సినిమాలు.
Prasad Charasala garu, first law is still true, right? Nothing can be moved without an external force. అవునండి, యాక్చువల్గా అంటే నేను అది తప్పు అని చెప్పలేదు, అది తప్పు తప్పు కాదు, అది కరెక్టే. యాక్చువల్గా న్యూటన్ చెప్పిన గ్రావిటేషనల్ లా కూడా కరెక్టే, అది తప్పు కాదు. కానీ అంటే ఫస్ట్ మీ క్వశ్చన్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు మన క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే, క్వాంటమ్ ఫిజిక్స్లో పార్టికల్స్, చాలా మైన్యూట్ పార్టికల్స్ అంటే ఎలిమెంటరీ పార్టికల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ ఇలాంటివి, ఫోటాన్స్, ఇవి వాటిలో ఒక్కోసారి ఉన్నట్టుండి సడన్ ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి, సడన్ చేంజెస్ ఏవో వస్తూ ఉంటాయి. వాటికి కారణాలు ఇమీడియట్ సరౌండింగ్స్లో ఉండవు అన్నమాట, వాటికి ఎక్కడో చాలా రిమోట్, అంటే దీనికి ఒక ఇది ఉంది, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు, తర్వాత హిడెన్ వేరియబుల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఎక్కడో జరిగే మార్పుల వల్ల సడన్గా ఇక్కడ దీనిలో మార్పు వస్తూ ఉంటుంది, ఎక్కడో జరిగే దానివల్ల. సో మీరు చెప్పొచ్చు స్టిల్ అది కూడా ఫోర్సే కదా, ఓకే, కానీ మనం డిసైడ్ చేయలేము అనేది ఒకటి ఉందన్నమాట క్వాంటమ్ ఫిజిక్స్లో, అది మార్పు ఎక్కడ జరుగుతుంది. ఓకే, అంటే ఇలాంటి క్వాంటమ్ ఫిజిక్స్, కొత్త ఫిజిక్స్ ఒక అన్సర్టెంటీ ఏదో తెచ్చిపెట్టింది. ఇవి స్టిల్ కరెక్టే, న్యూటన్స్ లాస్ కరెక్టే, ఇంకా కరెక్టే. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది తీసుకోండి, గ్రావిటేషనల్ ఆయన చెప్పిన లా మొత్తం కరెక్టే, కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని పర్టికులర్ ఇవి ఈవెంట్స్కి దాన్ని మెజర్ చేయడానికి, దాన్ని అసెస్ చేయడానికి న్యూటన్ లాస్ సరిపోవటం లేదు. అందువల్లే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఆయన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అవసరం వచ్చిందనమాట. న్యూటన్ థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయలేని ఇవి ఫెనామినా ఏదైతే ఉన్నాయో దానికి ఇంకొక థియరీ ఏదో కావాల్సి వచ్చింది, అంటే ఇంకో పెద్ద థియరీ. దానిలో న్యూటన్ థియరీ ఒక పార్ట్ అయ్యింది అనమాట, ఇది ఇట్ స్టిల్ హోల్డ్స్ గుడ్. అలాగే మీరు చెప్పింది ఫస్ట్ లా కూడా ఇంకా కరెక్టే, అది తప్పని చెప్పట్లేదు. కాకపోతే నేను ఇందాక చెప్పింది ఏంటంటే, అది ఒక స్థూలమైన పరిస్థితుల్లో ఆగిపోయింది, న్యూటనియన్ లాస్ స్థూలమైన పరిస్థితుల్లో ఆగిపోయింది. ఆయన చెప్పిన లా ఉపయోగించి ఈ మైక్రో వరల్డ్ ఉంది కదా, మీరు పార్టికల్స్కి సంబంధించిన బిహేవియర్ని ఎప్పటికీ అసెస్ చేయలేరు, అక్కడ ఇవి పనిచేయవు, అక్కడ బ్రేక్ డౌన్ అయిపోతాయి. ఒక మ్యాక్రో వరల్డ్లో అంటే మనకి రోజు కనిపించే ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, గోళీల దగ్గర నుండి ఇనుప గుండ్లు, పుస్తకాలు, తలుపులు, వీటన్నిటికీ అప్లై అవుతుంది ఫస్ట్ లా, కానీ ఎలక్ట్రాన్స్కి అప్లై అవ్వదు, ఫోటాన్స్కి అప్లై అవ్వదు. ఇదన్నమాట వాటి లిమిటేషన్. అది క్లాసికల్ ఫిజిక్స్ వల్ల మనిషికి వచ్చిన అహంభావం, శ్రీశైల రెడ్డి గారు, ఎగ్జాక్ట్లీ అండి. అంటే నేను పర్సనల్గా అట్లాగే ఫీల్ అవుతున్నాను, అది అంటే డిఫరెన్సెస్ ఉండొచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, అది లేదు క్లాసికల్ ఫిజిక్స్ సైన్స్ కాబట్టి అది మనిషిని చాలా గొప్పవాడు చేసింది అని అనొచ్చు, కానీ నేను పర్సనల్గా మనిషి అంత గొప్పవాడు కాదని అనుకుంటున్నాను. కాబట్టి అది తెచ్చిపెట్టిన ఆ ఫీలింగ్ కూడా అహంభావం తప్ప ఇంకేం కాదని అనుకుంటాను నేను. ప్రసాద్ చెరసాల గారు, దేనివల్లనైనా అన్నీ తెలుసు అనుకోవటం అహంభావం, కానీ ఏ ఫిజిక్స్ మొత్తం తెలుసని చెప్పదే, క్లాసికల్ ఫిజిక్స్ను మోడర్న్ ఫిజిక్స్తో తోసిపుచ్చితే ఈ మోడర్న్ ఫిజిక్స్ని తిరస్కరిస్తూ మరో ఫిజిక్స్ వస్తుంది, ఇది తెలుసుకోవటం ఎప్పుడూ ఆగిపోదు. ఎగ్జాక్ట్లీ అండి, అంటే నా పాయింట్ ఇందాక నేను చెప్పింది ఏంటంటే, క్లాసికల్ ఫిజిక్స్ యాక్చువల్గా మనకి తెలియంది ఏదో ఉంది అని చెప్పలేదు, మనకి తెలిసిందే జ్ఞానం అనే దగ్గర ఆగిపోయింది క్లాసికల్ ఫిజిక్స్. యాక్చువల్గా మనకి కనిపించేదే రియాలిటీ, మనకి తెలిసిందే జ్ఞానం అనే దగ్గర ఆగిపోయింది. ఆ క్లాసికల్ ఫిజిక్స్ చుట్టూ అల్లుకున్న ఫిలాసఫీ మొత్తం ఇట్లాగే ఉంటుంది. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే, వాళ్ళు క్లాసికల్ ఫిజిక్స్ని మొత్తానికి కూడా అప్లై చేయలేదు, ప్రకృతి మొత్తానికి కూడా అప్లై చేయలేదు. కొన్ని సైన్స్కి అందనివేవే ఉన్నాయి, ఏంటి రంగు, ఎమోషన్స్ ఇట్లాంటివే ఉన్నాయి, రంగు, ఈవెన్ కాంతి కూడా, కాంతిని కూడా వాళ్ళు బిగినింగ్లో
క్లాసికల్ ఫిజిక్స్ మొదలైన కొత్తలో లైట్ కాంతిని కూడా వాళ్ళు స్టడీ చేయలేదు. ఓకే, అట్లా ఏదైతే క్లాసికల్ ఫిజిక్స్ రీచ్కి అందలేదో వాటన్నిటిని పక్కన పెట్టేశారు వాళ్ళు, ఇవి సైంటిఫిక్ కాదు అన్నారు. సో అది అహంభావం కాదు అని ఎట్లా అనుకోగలం? అహంభావమే అనుకున్నాను నేను. అక్కడ నుండి మోడర్న్ ఫిజిక్స్ ముందుకెళ్ళింది. మనకి తెలియని గోల్డ్ అంత ఉంది, మనకి తెలిసిన రియాలిటీనే రియాలిటీ కాదు. రియాలిటీ అనేది అబ్జల్యూట్ కాదు, చాలా వియర్డ్, చాలా ఏంటది రిలేటివ్ అనే ఒక వరల్డ్ వ్యూ ఒకటి ఏదో తెచ్చిపెట్టింది. మీరు అన్నట్టు మోడర్న్ ఫిజిక్స్ ఇప్పటికి కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతానే ఉంది. ఐన్స్టైన్ చెప్పిన ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ ముందుకు పోయి పోయి ఒక రోజుకి అది అదంతా తప్పని ఇంకెవరైనా ప్రూవ్ చేయొచ్చు. ఐన్స్టైన్నే తప్పని ప్రూవ్ చేశారు అంటే అది అదంతా వేరే కథ. ఐన్స్టైన్ ఆయనకున్న ఒక పర్సనల్ కన్విక్షన్స్, ఆయనకున్న పర్సనల్ నమ్మకాల వల్ల ఆయన కొంత క్వాంటమ్ ఫిజిక్స్ని అర్థం చేసుకోవటంలో కొన్ని తప్పుడు అడుగులేశారు. ఓకే, ఇదంతా ఎప్పటికప్పుడు ప్రూవ్ పోతూనే ఉన్నాయి, కొత్త కొత్త థియరీస్ ఏమో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు టైం గురించి ఒక కొత్త అండర్స్టాండింగ్ ఏదో వస్తూ ఉంది. డైమెన్షన్స్ గురించి ఇప్పుడు మనమున్న యూనివర్స్ ఇది ఒకటే కాదు, దీనికి అవతల బోల్డ్ అని ఉన్నాయి. మెనీ యూనివర్సెస్, మల్టీ యూనివర్స్ థియరీస్ ఉన్నాయి. సైన్స్ పెరుగుతూ పోతూనే ఉంది. ఓకే, అహంభావం అనేది ఇప్పుడు లేదు సైన్స్కి, ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఉంది. పడాల గారు, సైంటిస్ట్ హు స్టడీడ్ క్వాంటమ్ ఫిజిక్స్ టెన్ టు బికమ్ మిస్టేక్స్, డూ బిలీవ్ ఇన్ దాట్? యాక్చువల్గా అంటే ఇది కాదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాస్తవానికి నాకు ఐన్స్టైన్ కొటేషనే ఒకటి ఎప్పుడో చదివినట్టు గుర్తుంది. మోడర్న్ ఫిజిక్స్ మొదలైన తర్వాత సైన్స్కి ఫిలాసఫీకి మధ్య ఉన్న సరిహద్దు రేఖ చెరిగిపోయింది అని ఐన్స్టైన్నే కోట్ చేసినట్టు గుర్తు, ఆయన చెప్పినట్టు. అది వాస్తవమే అనిపిస్తుంది. మీరు అది ఇందాక అన్నాను కూడా నేను, క్వాంటమ్ ఫిజిక్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చదువుకునేటప్పుడు ఒక సెన్స్ ఆఫ్ వండర్తో మీరు చదువుకోకుండా ఉండటం అసాధ్యం. మీరు చదువుకునే ప్రతి ప్రిన్సిపల్కి, మీరు తెలుసుకునే ప్రతి కొత్త విషయానికి నో నిలబెట్టుకోవాలి, అవునా అనుకోవాలి. ఐన్స్టైన్ చెప్తాడు, ఐన్స్టైన్ ఇంకొక కొటేషన్ ఏదో ఉంది, ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎమోషన్ వన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద సెన్స్ ఆఫ్ మిస్టేక్. ఇదే అనుకుంటాను, ఒక మిస్టేక్ సెన్స్ ఏదో ఉంది కదా, అది మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ చేయగలం, మోస్ట్ బ్యూటిఫుల్ ఎమోషన్. అది ఎట్లా వస్తుంది? ఆయనకి ఫిజిక్స్ ద్వారానే వచ్చింది, ఆయనకి థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా వచ్చింది, క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారానే వచ్చింది. ఇవన్నీ ఎలాగనేది చాలా డీటెయిల్స్లోకి వెళ్ళి డిస్కస్ చేయవచ్చు, ఇంకా టైం లేదు కదా ఇప్పుడు. ఇవ్వచ్చు, నిజమే, నేను నమ్ముతాను, ఐ పర్సనల్ బిలీవ్ దాట్. ఏంది ఒక కొటేషన్ ఉందండి పడాల గారు, మీకు ఫ్రిజ్ ఆఫ్ కాప్రా అది ఒక కొటేషన్ ఏదో టావో ఆఫ్ ఫిజిక్స్కి, దానిలో ఎక్కడో చూశాను నేను, సైన్స్ డజంట్ నీడ్ స్పిరిచువాలిటీ, స్పిరిచువాలిటీ డజంట్ నీడ్ సైన్స్, బట్ మ్యాన్ నీడ్స్ బోత్, మనిషికి రెండు అవసరం ఉన్నాయి. ఎందుకంటే నాకు పర్సనల్గా చాలా మంచిగా అనిపించింది. అంటే స్పిరిచువాలిటీ అంటే పూజలు పునస్కారాలు, దేవుడు కొబ్బరికాయలు కొట్టడాలు అని అనుకోకపోతే స్పిరిచువాలిటీ దాని పర్పస్ వేరే ఏదో ఉంది. మన లోపల ఉన్న ఏదో వెతికే ప్రయత్నమే స్పిరిచువాలిటీ చేస్తుంది అనే నమ్మకంతో కానీ ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది, మనిషికి రెండో అవసరం ఉన్నాయి అనిపిస్తుంది. అన్ని సైన్స్లని ఇప్పుడు కోవిడ్ ఛాలెంజ్ చేస్తుంది కదా, సత్యం వేమూరి గారు, కోవిడ్ అన్నింటినీ ఛాలెంజ్ చేస్తుందండి, సైన్స్నే కాదు. అంత గొప్ప ట్రంప్ గారిని ఛాలెంజ్ చేస్తుంది, మోడీ గారిని ఛాలెంజ్ చేస్తుంది, ఆఫ్టర్ ఆల్ సైన్స్ అంతా. శ్రీధర్ మారుపోయిన క్వాంటమ్ మెకానిక్స్ డిరైవ్స్ ఇన్ కార్టేషియన్ కోఆర్డినేట్స్, దెన్ కన్వర్ట్స్ ఇన్ టు స్పెరికల్ పోలార్ 3D కోఆర్డినేట్స్. ఇది కొంచెం టెక్నికల్గా ఉంది, నాకు అర్థం కావట్లేదు, సారీ. కామ్రేడ్ సివిఆర్, నిజమే మీరు చెప్పింది కరెక్ట్, ఫిజిక్స్ ఆర్ ఇంటిమేట్లీ కనెక్టెడ్. బోర్ కుడ్ ప్రూవ్ ఐన్స్టీన్ అండ్ అదర్స్ హౌ థింగ్స్ హ్యాపెన్, బట్ ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు దాట్.
ఇప్పటికి ఆల్మోస్ట్ 2 గంటలు అయిపోయింది. ఇక నేను ఐల్ పుట్ అన్ ఎన్ టు ఇట్. చాలా టైం తీసుకున్నట్టున్నారు. కొన్ని క్వశ్చన్స్ నేను తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంతలో. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ శ్రీశైల్ రెడ్డి గారు, పడాల గారు, మీకు కూడా, నవలా స్రవంతి 2వ సంపుటానికి వచ్చా. 2వ సంపుటలో ఈరోజు నేను టర్నింగ్ పాయింట్ అనే బుక్ గురించి చదివాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.